శాంతి నిలయం ఆరవ భాగం ఐదవ భాగంలో ఇక పిల్లలు పుట్టరేమో అనుకున్న సారథి విజయ క్షోభను చూడలేక ఎవరైనా పిల్లల్ని దత్త తీసుకుందామని పెంచుకుందామని భావిస్తాడు ఆ మాట విజయ్తో అంటే చాలా సంతోషిస్తుంది అదే మాట తన తండ్రితో కూడా చెప్తాడు రాజ్యం ఒంట్లో బాగుండలేదని వస్తుంది రాజ్యంతో ఆ మాట చెప్తే ఇక పిల్లలు పుట్టరా అని రాజ్యం అడుగుతుంది ఇక విజయ తల్లి కూడా రాజ్య రాజ్యం ఎందుకు వచ్చింది అని విజయ్తో నిష్ఠూరంగా మాట్లాడుతుంది కథ కొనసాగుతుంది అమ్మ రాజ్యం తమ్ముడు ఓ మాట అన్నాడు ఎవరినైనా పెంపు తీసుకుంటే బాగుండునని అన్నారు బలరామయ్య గారు కూతురు దగ్గరగా కుర్చీలో కూర్చుని ఎప్పుడు మొన్నీ మధ్యనే అంటే ఇంకా పుట్టరనే నిర్ధారణ చేసుకున్నాడా ఏం పుడతారమ్మా నీకు నేను చెప్పలేదు కానీ వాడి జాతకంలో సంతానయోగం లేదటమ్మా నేను చూపించాను ఎన్ని చేసినా ఏమీ కలగలేదు మంచం మీద కూర్చున్న రాజ్యం తండ్రి వైపుకు జరిగి అయితే ఎవరిని పెంచుకుంటానన్నారు అంది కొంచెం నెమ్మదిగా ఏది ఇంకా చెప్పలేదు పైవాళ్ళని పెంచుకుంటే మళ్ళీ ఎన్నో బాధలు అయిన వాళ్ళైతే ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు చూస్తూ చూస్తూ ఇంత ఆస్తి ఎవరికో పోతే ఎలా అందుకని పోనీ మీకు సమ్మతమైతే మీ పిల్లల్లో బుజ్జిగా అన్ని పెంపు ఇస్తే సరి వాడికి నా పేరు కూడా పెట్టారు మా ఇంట్లోనే ఉంటాడు మీ ఆయన మాత్రం ఏమంటాడు వాడేం పరాయి చోటికి పోడు కదా నువ్వు వస్తుండవచ్చును ఏమంటావు అని అడిగారు రాజ్యం ఆలోచనలో పడింది ఇది కొత్త సమస్య ఎంతవరకు సమంజసంగా ఉంటుంది అయినా ఇంకెవరున్నారు పైవాళ్ళని మాత్రం తమ్ముడు ఎందుకు తెచ్చుకుంటాడు నేనంటే వాడికి చాలా ఆపేక్ష ఉంది నేను అడగాలే గాని వాడు అడ్డు చెప్పడు మా ఆయన మాత్రం ఏమంటారు మేనమామే కదా ఈ ఆస్తి అంతా ఇంకెవరికో ఎందుకు నాన్న పేరు పెట్టుకున్నందుకు వాడి అదృష్టం ఇలా కలిసొస్తోంది కాబోలు బలరామయ్య గారు కుర్చీలో వెనక్కి జారబడి పడుకున్నారు రాజ్యం మెల్లగా మంచం మీదకి జాలి మంచం మీదకి వాలి ఆలోచిస్తూనే ఉంది గంటన్నరసేపు బాత్రూంలో షవర్ బాత్ చేసి బయటకొచ్చిన చిట్టిని విజయ చెల్లెలు విచిత్రంగా చూస్తోంది అదేమిటి కోడలా బాత్రూంలో అంతసేపు ఏం చేస్తున్నావు నల్లాలో నీళ్ళు అయిపోయే వరకు పోసుకున్నావా చిట్టి మూతి ముడుచుకుంది ఇప్పుడిప్పుడే పైటలేసుకుంటున్న చిట్టికి చిన్నప్పటి నుంచి మామయ్య గారింట్లో రాజకుమార్తెను రాజకుమార్తెని అనుకునే భావం బలపడిపోయింది ఇది మా ఇల్లు అనుకునేంత ధీమాగా ఉంటుంది నువ్వెవరు చెప్పడానికి అన్నట్లుగా చూసి విసవిస ఇంట్లోకి వెళ్ళిపోయింది ఓసిని గుప్ప తగలయ్యా అనుకుంది విజయ చెల్లెలు ఆ పిల్ల వెళ్తున్న వైపు చూస్తూ ఇంటి దగ్గర ఏం లేకపోయినా మామ ఇంట్లో బడాయిల్కి ఏం తక్కువ లేదు అనుకుంది అక్కగారి ఆస్తిని అందరూ దుర్వినియోగం చేస్తున్నారని ఆమె బాధ ఇదిగో కొమరమ్మ చూడు ఆ బట్టలన్నీ సబ్బులు రాయక్కర్లేదు సిల్కు చీరలకి మాత్రం రాసి మిగతా నూలు బట్టలన్నీ మామూలుగా ఉతికాయి వెర్రి దాన చాకలదాన్లా ఎంతసేపు ఉతుకుతావు బట్టలన్నీ పోగేసుకుని ఎండ పొడలో సబ్బులు పట్టిస్తున్న పని మనిషిని మందలించింది సిల్కు చీరలు తనవి తల్లివి అక్కవి మిగిలిన నూలుగుడ్డలన్నీ రాజ్యానివి పిల్లలవి ఆ మాత్రం కనికరంగా మాట్లాడిన విజయ్ చెల్లెల్ని కృతజ్ఞతగా చూసి దబదబా నూలుగుడ్డలన్నీ బాధేయడం మొదలెట్టింది వంటింట్లో మంచినీళ్లు తాగడానికి వెళ్ళి ఏమిటి గారు ఏదో పెళ్లికి చేస్తున్నంత హడావిడి చేస్తున్నారు అరే ఏమిటి పెరుగ్గారెలా రామరామ ఎందుకండి నేనా బాలింతరాలని మా అమ్మకి పడదు ఆ రాజ్యంగారికి రోగం ముసలాయనికి అరగదు ఇంకెందుకండి అంతంత నూనె పోసి ఇంతింత పప్పు రుబ్బి ఇలా పిండి వంటలు చేస్తే అక్క వాళ్ళ ఆస్తి ఆరు నెలల్లో కరిగిపోతుంది అందుకేనన్నమాట ఎన్నాళ్ళైనా ఇంకో ఇల్లు కట్టలేకపోతున్నారు మా అక్కకి ఇల్లు చూసుకోవడం కూడా తెలియదు ఎంతెంత దుబారా అవుతోందో చూసుకోదు ఏముంది ఎవరిష్టమనిచ్చినట్లు వాళ్ళు వాడేసుకుంటున్నారు అన్నీ ఎక్కడే వదిలేసి అవతల కూర్చుంటుంది బెర్రి మొద్దు నుంచి ఇంతలేసి పదార్థాలు చేయకండి గ్లాస్ అక్కడ పెట్టి హుందాగా వచ్చింది ఆ ఇంటికి వచ్చిన పది సంవత్సరాలలో పల్లెత్తు మాట పడి ఎరగని గారికి మొదటిసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంట్లో మనిషిలా కలిసిపోయిన తను ఇప్పుడు పరాయిదానిలా అనిపించింది ఎక్కడో ఉన్న భర్త గుర్తుకొచ్చాడు స్థితిగతులు చితికిపోయి కడుపు చేతబట్టుకొని వచ్చి గుట్టుగా బ్రతుకుతోంది ఒకరిని అనడం అనిపించుకోవడం ఎరగని నెమ్మదస్తురాలు అప్పుడప్పుడు భర్తకు ఉత్తరాలు రాసుకోవడం ఏడాదికొకసారి కలుసుకోవడం ఆయన బ్రతుకు ఆయనది తన బ్రతుకు తనది అయిపోయింది తను వెళ్ళిన వారం పది రోజుల్లో వచ్చేస్తుంది విజయ చేసుకోలేదని ఈనాటికి ఇంత మాట పడవలసి వచ్చింది ఆవిడ హృదయంలో సన్నని మంట రగిలింది హాల్లో సోఫాల్లో కూర్చొని ఆడుకుంటున్న పాపని చేయి పట్టుకొని దింపింది అలా తొక్కితే అవి పాడవుతాయి ఇలా కింద కూర్చో అంది విజయ చెల్లెలు పాప బిత్తరపోయి గబగబా తల్లి దగ్గరికి పోయింది అప్పుడే అటుగా వచ్చిన విజయను చూసి అక్కయ్యా ఇలా రా కూర్చో నీతో మాట్లాడాలి అని పిలిచి సోఫాలో కూర్చోబెట్టింది మా బావగారికి ఇంతకంటే మంచి ఫ్యాషన్ దొరకలేదా ఇదివరకు అంత గమనించలేదు కానీ ఆ తలుపులకి ఆ డిజైన్ ఏమిటే ఆ తీగలు లతలు అంత లావున పూర్వపు జమీందారు ఇళ్లలాగా ఉంది ఈ గోడల నిండా ఈ ఫోటోలు ఏమిటి మోడర్న్ ఆర్ట్స్ పెట్టుకోకూడదా ఇదిగో ఈ సోఫాలు మాత్రం పైభాగం ఈ ఎందుకు చూడబోతే బావగారికి అన్ని పాత భావాలు జీర్ణించుకున్నట్టుందే ఈ పిచ్చి అన్నీ లేకుంటే ఎంచక్క ఇంకో నాలుగు గదులు కట్టుకోవచ్చును నువ్వెప్పుడు అడగలేదా అయినా నువ్వు అమాయకురాలివి నీ ఇంట్లో నీకేది పట్టదేం ఆ వంటావిడ్ని అలా వదిలేస్తున్నావు కదా ఎంత దుబారా చేస్తోందో తెలుసా నువ్వు దగ్గరుండి చెప్పవా ఆవిడ పెత్తనమేమిటి ష్ అంటూ గబాల్న చెల్లెలు నోరు మూసింది విజయ పక్క గదిలో మామగారు ఆడపడుచు ఉన్నారు వింటే బాగుండదు చూడు చెల్లాయి నేను ఈ ఇంటి కోడల్ని కాకముందు నుండి జరుగుతున్న పద్ధతుల్ని నేను మార్చటమేమిటి అయినా గారు నాకు అమ్మలాంటిది ఆవిడ్ని పట్టక్కర్లేదు అంది మెల్లని స్వరంతో అయ్యో తెలివి అందుకే ఈ ఇంట్లో అందరూ ఎవరిష్టమైనంత స్వతంత్రాలతో ఉంటున్నారు ఎక్కడా పొదుపు లేదు పొందికలేదు తేరగా వచ్చాయి కదా అని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు ఇందాకా చిట్టి నన్ను ఎలా చూసిందనుకున్నావు ఏమో బాబు ముందు ముందు నిన్ను అసలు ఇంట్లో లెక్క చెయ్యరు నువ్వే చుట్టంలాగా ఉండాల్సి వస్తుంది అంది బెంగగా ఏం పర్వాలేదు గానీ నువ్వు గట్టిగా మాట్లాడకు అని లేచి వెళ్ళిపోయింది అక్కకి బొత్తిగా ముందు చూపు లేదనుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళింది అరగంట సేపు తల్లి లో లోస్వరంతో చర్చించుకున్నాక అక్కయ్య ఎవరినైనా పెంపు తీసుకోవాలనుకుంటుందట ఆ రాజ్యం మహాతల్లి తమ పిల్లల్లో ఎవరినైనా ఇస్తుందేమో కర్మ ఇంకా ఈ ఇంట్లో దానికేం విలువ ఉండదు మనకి మాత్రం ఏముంటుంది నువ్వు మెల్లగా దానికి చెప్పు మీ కవల పిల్లల్లో లక్ష్మణుణ్ణి పెంచుకోమను మీ ఆయన మాత్రం ఏమంటాడు ఈ ఆస్తి అంతా మంది పాలవకుండా మనం కాపాడుకోవాలి విజయ పిచ్చిది దానికేం తెలియదు మనం అప్పుడే వెళ్ళిపోవద్దు ఈ వ్యవహారం చాలా ముఖ్యం నాన్నగారికి ఉత్తరం రాసి రమ్మనాలి అంటూ హితబోధ చేసింది అదా సంగతి అందుకే ఆవిడగారు పిల్లల్ని వేసుకుని దిగిందన్నమాట సరే మనం మాత్రం ఊరుకుంటామా ఈ సంపాదనంతా బావగారి స్వార్జితం ఆ మహాతల్లి ఏమనుకుంటుందో ఆ ఏడ్చింది విజయ్కి గట్టిగా చెప్పాలి అంది స్థిర నిశ్చయంతో బలరామయ్య గారి గదిలో కూడా అలాంటి దృఢ సంకల్పమే జరిగింది తండ్రి కూతుళ్ల మధ్య వారం రోజులు శాంతి నిలయంలో అనేక రకాల రహస్య సమావేశాలు భర్జనలు జరిగాయి ఒకరికి తెలియకుండా ఒకరు బాత్రూమ్ల దగ్గర తోటలో సన్నజాజి పందిరి పక్కన బాల్కనీల్లో గదుల్లో ఒకరి చెవుల్లో ఒకరు సలహాలు సంప్రదింపులు చేసుకుంటూనే ఉన్నారు ఉన్నవి రెండు పార్టీలు ఆ రెండు విజయ్కి సారథికి తోడబుట్టిన సోదరీమణులు ఆ ఆస్తి మీద ఇద్దరికీ ఆశ కలిగింది అందుకు ఒకరు తల్లి మరొకరు తండ్రి ప్రోద్బలం వారం రోజులు గడిచేసరికి విజయ తండ్రి వచ్చారు అదే రోజు సాయంత్రం రాజ్యం మొగుడు రైలు దిగాడు ఉన్నవాళ్ళు వెళ్లకుండా ఈ కొత్త వాళ్ళు ఎందుకు వచ్చారో విజయకి కానీ సారథికి కానీ తెలియలేదు ఏదో పనుండి దిగానని ఇంటి అల్లుడు చెప్తే బిజినెస్ విషయం చూసుకోవాల్సి వచ్చిందని ఇంటి వియ్యంకుడు అన్నాడు మొత్తానికి ఇల్లు పెళ్లివారిల్లులా ఉంది అచ్యుతమ్మ గారి పని సంకట పరిస్థితిలో పడింది చచ్చే చాకిరీ తప్పటం లేదు పైగా విజయ తల్లి చెల్లెలు సూటిపోటి మాస మాటలు విసురుతూ కించపరుస్తున్నారు పెద్దవాళ్ల గూడుపుటాని పిల్లలకి కూడా కొద్దిగా తెలిసింది మామయ్య దగ్గర నేనుంటాను ఆడపిల్లల్ని మాత్రం పెంచుకోకూడదా అని చిన్ననాటి ఆలోచనల్ని మళ్ళీ పోగు చేసుకుంటోంది చిట్టి సూరికి మామయ్య దగ్గర చదువుకోవాలని తన గ్రాడ్యుయేషన్ అక్కడే పూర్తి చేయాలని ఉంది ఇప్పుడు ఉన్న ధీమా అంతా బుజ్జిదే రెండు మూడు సార్లు తన పేరు తల్లి తాతయ్య చెప్పడం పెంచుకోవడం అనుకోవడం వినబడింది హమ్మయ్య ఇంకా కారు తనదే మామయ్య పక్కన తను కూర్చుని దర్జాగా వెళ్ళాలి కారు డ్రైవింగ్ కూడా నేర్చుకోవాలి బుర్ర చురుగ్గా తిరుగుతోంది యాదయ్య దగ్గర నిల్చొని కారు తుడిపిస్తున్నాడు స్వయంగా పాప కానీ రామలక్ష్మణులు కానీ కారు దగ్గరికి వచ్చినా దాని మీద చెయ్యి వేసినా ఆ ముట్టుకోకండి పాడవుతుంది అని కసురుతున్నాడు అలాగే తోట పెత్తనమంతా చిట్టి చూసుకుంటోంది తలంటుకున్న విజయ చిక్కు తీసుకుంటూ చంటిపిల్లకి గుడుపుతున్న చెల్లెల్ని చూస్తోంది ఆ కళ్ళల్లో ఉన్న ఉత్సుకతని కాంక్షని గమనించింది చెల్లెలు అక్క ఏమిటో పిల్లలు పిల్లలు అనుకోవడమే కానీ ఏం సుఖమే పెళ్ళైన ఏడాదిలో హనీమూన్కి వెళ్దాం అనుకున్నాం ఆయనకి సెలవు దొరకలేదు తర్వాత ఏడాది నాకు ఆ ఊరి నీళ్లు పడక కొత్త చేసి తరచూ జ్వరపడేదాన్ని కదా మూడో సంవత్సరంలో ఈ వెదవలు ఇద్దరూ పుట్టారు ఇంకేం వెళ్ళము వాళ్ళిద్దరి ఆల్నా పాలనా చూసుకునేసరికే నా దుంప తెగేది పోని ఒక అమ్మ దగ్గర దిగబిడిచి వెళ్దామనుకున్నాను అమ్మ అసలే లేవలేని మనిషి వదిన అదో రకం పోని నీ దగ్గర ఉంచుదామనుకున్నాను కానీ నువ్వు అసలు శ్రీమంతానికే రాలేదు మీ ఆడపడి చూస్తుందని ఇంకా బాబుని ఎలా వదలను రెండేళ్లు నానా తంటాలు పడ్డానా మళ్ళీ అబార్షన్ గొడవ కాస్త కోలుకున్నానా ఇదిగో ఈ చంటిది తయారు ఇప్పుడు ముగ్గురూ ఏడ్చేవాళ్లే అప్పుడప్పుడు ఆ విధవలిద్దరికీ నా చేతి దెబ్బలు పడాల్సిందే ఆ లక్ష్మణ్ చూడు ఏమన్నాడో నువ్వు కొత్తుతున్నావు పో నేను నీతో రాను పెద్దమ్మ మంచిది నేను ఇక్కడే ఉంటాను అన్నాడు నువ్వు ఓపికగా స్నానం చేసి డ్రెస్ చేస్తున్నావు కదూ అది వాడి సంబరం ఏం చెయ్యను నాకు చెయ్యాలనే ఉంటుంది ఓపిక లేదు అర్ధరాత్రి వేళ లేచి నేను పెద్దమ్మ దగ్గరికి పోతానని గోల అమ్మ లేచి సముదాయించింది ఇంకా నాలుగు రోజులుంటే నిన్నే అమ్మ అమ్మ అని పిలుస్తాడులా ఉంది అలవాటైతే కష్టం చిన్నప్పుడే వాళ్ళకి ఏం తెలుస్తుంది బాగా ఆదరించే వాళ్ళ దగ్గర అభిమానం పెంచేసుకుంటారు పెద్దయినా ఆ మమకారం పోదు అక్క ముఖంలో రంగులు మారడం గ్రహించింది చెల్లాయ్ అలా అనకే నువ్వేమనుకుంటావో అని చెప్పలేదు కానీ వాణ్ణి చూస్తుంటే నాకు నిజంగానే ప్రేమగా ఉంది మేమసలు ఎవరినైనా పెంచుకోవాలని అనుకుంటున్నాం వాడికి నా దగ్గర మాలిమి అయితే మరీ మంచిది అంది చూద్దాంలే మా వారు ఏమంటారో అంటూ పిల్లని సరిచేసుకుంది ముద్దుగా బొద్దుగా నెలలోపు పిల్ల అయిన మూడు నెలల పిల్లల మాదిరి కళ్ళు తిప్పి అన్నీ పరికిస్తున్న ఆ చంటి పిల్లని తమకంతో ప్రేమగా ముద్దు పెట్టుకుంది విజయ చెల్లెల మనసులో ఎన్ని పథకాలున్నాయో విజయకి తెలియదు సారథికి ఇంటి నిండా చుట్టాలు సందడి ఎంతో ఆనందంగా ఉంది అయితే ఇంట్లో జరుగుతున్న తతంగాలు అతనికి తెలియదు కానీ మెల్లమెల్లగా పిల్లల దగ్గర నుంచి పనివాళ్ల వరకు తెలిసి ఎరుగుపరుగుకి వర్తమానాలు అందాయి పెద్దింట్లో కేసులు అలాగే ఉంటాయి కారు వేసుకొని కంపెనీకి బయలుదేరిన సారథిని దారిలో కనిపించిన సూపరింటెంట్ ఇంజనీర్ గారు ఎన్నడూ లేనిది ఆపి మరీ పలకరించారు ఏమిటి కంపెనీ బాగా నడుస్తుందని వింటున్నాను మొన్న పేపర్లో మీరిచ్చిన అడ్వర్టైజ్మెంట్ కూడా చేశాను గుడ్ కంపెనీకి అలాంటి హంగామా అంతా కావాల్సిందే సరే ఏమిటి విశేషాలు మీ ఇంటి నిండా గెస్ట్లున్నారు ఏదో మీరు దత్తు తీసుకుంటున్నారని విన్నాను నిజమేనా అంటూ ఇంగ్లీష్లో దడదడ అడిగేస్తున్న ఇంజనీర్ గారిని నిర్ఘాంతపోయి చూశాడు తర్వాత తేరుకొని ఏదో లేండి అంటూ సర్ది చెప్పి కారు ముందుకు పోనిచ్చాడు కారు స్పీడు కంటే సారథి బుర్రే స్పీడ్గా తిరిగి పోతోంది ఆ సమయంలో ఆఫీస్ రూమ్లో కూర్చున్న సారథికి చాలా అశాంతిగా ఉంది ఫ్యాన్ తిరుగుతున్నా ముఖం మీద చిరుచెమటలు మెరుస్తున్నాయి ఆ రూమ్ చల్లగా అనిపించలేదు లేచి ఫ్రిడ్జ్ తీసి కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ సీసా తీసుకుని రెండు మూడు గుక్కల్లో తాగేసి ఊపిరి పీల్చుకున్నాడు కుర్చీలో కూర్చున్నాక మనసు కొంచెం కుదురుగా అయ్యాక మై గాడ్ నా ఇంట్లో నాకు తెలియకుండా ఇంత నాటకమా ఎవరు మూల సూత్రధారులు నాన్న చ కాదు రాజ్యమా కాదు అత్తగారా ఏమో మరదలా అది తెలియదు నిజమా విజయ కావచ్చును తను చాలా క్యాజువల్గా అన్న విషయానికి అప్పుడే ఇంత ప్రచారం చేసిందా అందుకేనా బాబా మామగారు కూడా వచ్చారు కానీ ఎవరినీ తన ఉద్దేశంతో ఉంచుకుంది నాకు చెప్పలేదు విజయ విజయ ఓహ్ నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు నాకు తెలియకుండా ఇరుగు పొరుగుకి కూడా తెలిసిందన్నమాట గుడ్ చాలా బాగుంది అయినా నాన్నకేం తెలియదా రాజ్యం చెప్పలేదే మామగారైనా తేలలేదు అందరూ దొంగలేనా చె ఏమిటి మనుషులు ఎందుకు వీళ్ళంతా ఇలా తయారయ్యారు డబ్బు డబ్బు మహత్యం అది బెల్లం ఉన్న చోట చీమలుంటాయి కదా నా డబ్బు కోసం ఇంతమంది చీమల బారులా చేరుకున్నారా పుత్రులుండాలనే ఉండాలనే హితబోధ వెనక ఇంతటి ధనాస దాగి ఉందన్నమాట మాకు పిల్లలు కావాలనే కోరిక కంటే వాళ్ల ఆస్తి దక్కాలనే స్వార్థమే ఎక్కువ కానీ ఈ డబ్బు లేకుండా నేను అతి మామూలు ఉద్యోగిని అయితే అప్పుడు ఇంతమంది నా చుట్టూ తిరుగుతారా వాళ్ల పిల్లల్ని పెంపిస్తారా చెస్తే ఇవ్వరు అయితే నేను చాలా పొరపాటే చేశాను ఎంతో కష్టపడి ఈనాటికి ఇంత ధనవంతుణ్ణి కాగలిగాను ఎందుకు ఇంతమంది ఆశించి కూర్చునేందుక వీళ్ల కోసమా నేను సంపాదించింది ఆనాడు అమ్మ దీనంగా నా చేత మాట ఒప్పించింది అందుకనే తనంత పట్టుదలగా పైకి రాగలిగాడు టేబుల్ మీద చేతులు పెట్టుకుని పొడుగ్గా సాగిన వేళ్ళను చూసుకుంటూ తెల్లరాయి ఉంగరానికి కదిలిస్తూ ఈ వేళ్లతో చిన్న దుకాణంలో కూర్చొని ఫేమ్ అల్లడం నేర్చుకుంటే ఎంత నొప్పిగా ఉండేది ఎన్నిసార్లు స్లిప్ అయి కోసుకుపోయేది తర్వాత ఈ వేళ్లతో చార్మినార్ దగ్గర ఎన్ని కుర్చీలు అల్లాడు రాత్రింబగళ్ళు ఎంత శ్రమపడ్డాడు ఏది అప్పుడు వీళ్ళంతా నా దగ్గరికి వచ్చారా వండుకు తింటుంటే అక్క వచ్చిందా నన్ను వెతుక్కుంటూ మామగారు వచ్చారా వాళ్ళెవ్వరూ రాలేదు ఇదిగో ఈ క్రింది అంతస్తులో ఏక దీక్షతో పనిచేస్తున్న ఈ పేద ప్రజలు వచ్చారు నాతో సమంగా శ్రమించి నన్ను ఒక్కొక్క మెట్టే పైకెత్తి వాళ్ల శ్రమదానంతో నా అంతస్తు పెంచి నా కీర్తిని బ్యాంక్ బ్యాలెన్స్ని ఉన్నత స్థాయికి తెచ్చారు వాళ్ల స్వేద బిందువులు రాలి నేలను ఇంకిపోతుంటే నేను షవర్ బాతులు చేస్తున్నాను వాళ్ళ వాళ్ళు క్రింద పనిచేస్తుంటే ఇక్కడ ఆఫీస్ రూమ్లో కూర్చున్నాను మరి నా ఆస్తికి వాళ్ళు మాత్రం ఆశపడరాదా పడరు వాళ్లకున్న సరిహద్దు దాటి రారు బోనస్ ఇస్తే పొంగిపోతారు కానీ నా వాళ్లంతా నాకు గోరంత చేయూత నీయకపోయినా ఈనాడు నాకున్న సిరినంతా లాక్కోవాలని చూస్తున్నారు ఎందుచేత బంధువులు కనుక బంధిస్తున్నారు శాస్త్రరీత్యా హితబోధ చేసి నన్ను లొంగదీసుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు నాకు పుత్రుడు లేకపోతే ఉత్తరలోకంలో గతి లేదట పోని పుత్రుడక్కర్లేదు కానీ తనసలు పెంచుకోవాలనుకున్నది ఉత్తరలోక గతుల కోసమా విజయ మానసికంగా తేరుకుంటుందని ఇంట్లో కొంత మార్పు వస్తే బాగుంటుందని అంతేగాని శాస్త్రాన్ని నమ్మి కాదు ఇప్పుడు ఇంట్లో వీళ్ళంతా నాకు తెలియకుండా ఏదో ఫార్స్ చేసి నన్ను ఫూల్ని చేయాలనుకుంటున్నారు ఆఖరికి విజయ్ కూడా నాకేం చెప్పలేదు సరే నేను కూడా వాళ్ళకి తగినట్టే నటిస్తాను నా మనోభావం వెల్లడి కాకుండా చివరిదాకా నడిపిస్తాను బంధువులు మిత్రులు ఎవరిని నమ్మరాదని తెలుస్తోంది ఆ మిత్రుడు అవును సుబ్బిగాడు ఉద్దేశం తెలియాలి అది కూడా తెలుసుకుంటే ఇక నా స్థిర నిశ్చయం మారదు గంటసేపటి నుంచి సారథి అన్యమనస్కంగా కూర్చోవడం వెంకట్రావు గారు చూస్తూనే ఉన్నారు పాపం సారథి మధ్య ఎందుకోగాని చాలా వింతగా కనిపిస్తున్నాడు ధనవంతులు అనుకోవడమే కానీ వాళ్ళ కుండే బాధలు వాళ్లకి ఉన్నాయి ఎన్నో చికాకులు సమస్యలు వాటిని ఛేదించుకురావడం కష్టమే అనుకున్నాడు నాయనా సారథి వెంకట్రావు గారి పిలుపు ఎప్పుడు నెమ్మదిగా మంద్రస్థాయిలో చల్లగాలి వీచికలా ఉంటుంది ఏమిటి వెంకట్రావు గారు ఏమనుకోకు నువ్వు చాలా చికాకుగా కనిపిస్తున్నావు మనిషి పుట్టుకే సమస్యల మయం అందులో నుంచి బయటపడటమే గమ్యం చేరటం పుట్టుకకి చావుకి మధ్య చేసిన ప్రయాణ అనుభవాలే జీవితం నాయనా ఏ సమస్యనైనా తేలిగ్గా తీసుకోవాలి కానీ దానికి లొంగిపోకూడదు నీళ్లలో పడవ ఉన్నంతవరకు క్షేమంగా ఒడ్డు చేరుతుంది పడవలోకి మాత్రం నీటి బొట్లు చేరితే మునిగిపోతుంది బాబు సారథి ఉన్నవాడికి బాధలే లేనివాడికి బాధలే ఈ ప్రపంచంలో అన్నీ ఓ రకంగా ఉండవనుకో కానీ లేనివాడి గోడు ముందు కలిగినవాడి గోల ఏపాటిది పాపం తిండికి బట్టకి లేని అనాథలు ఎంత అల్లాడిపోతున్నారు నువ్వు ధైర్యవంతుడివి ఉన్నవాడివి మంచి మనసుగలవాడివి నీకు చింతల్లా నాకు తెలుసున్నంత వరకు సంతానం లేనందుకే అని భావిస్తున్నాను నువ్వు మరోలా అనుకోకు గాని స్వంత పిల్లలుండిన వాళ్ళు ఏం ఆనందం అనుభవిస్తున్నారు అంత భ్రమ నేను ఇలా చెప్తున్నానని కోపగించుకోకు సారథి నవ్వాడు నిజమే వెంకట్రావు గారు కానీ నా చింత సంతానం కోసం కాదండి సంతానవంతులైన తల్లిదండ్రుల తాపత్రయం చూసి వాళ్ళ పిల్లల్ని వెనక వాళ్లకున్న స్వార్థం గురించి ఇప్పుడు మా ఇంటి నిండా ఉన్నారు వాళ్ల మనసుల నిండా నా ఆస్తి ఉంది అందుకని నా చింత అంతా అర్థమైనట్లు నవ్వారు వెంకట్రావు గారు తర్వాత సారథి లేచి గోడౌన్లో అందరినీ పలకరించి వచ్చి కూర్చున్నాడు లెటర్ ప్యాడ్ తీసుకుని సుబ్బారావుకి ఓ లెటర్ రాసి ఖాన్ చేత పోస్ట్ చేయించాడు మ్యాగ్జైన్ తీసి చూస్తూ కూర్చున్నాడు అందులో పూర్తిగా లీనమై తాత్కాలికంగా ఆలోచనలన్నీ ఆపేశాడు గేటు దగ్గర చప్పుడైతే తలెత్తి చూశాడు యాభై ఏళ్లు దాటిన ఒక ఆంగ్ల యువతి పూల గౌనుతో చేతిలో బ్యాగ్ తగిలించుకొని మెల్లగా హైహీల్స్ ఉన్న పాదాలని మీద పెట్టి ఎక్కి లోపలికొస్తోంది వరండా ఎక్కాక కొంచెం ఆయాసం తీర్చుకొని ఖర్చీఫ్తో ముఖాన ఉన్న చెమట తుడుచుకుంది మే ఐ కమిన్ సార్ చాలా సౌమ్యంగా అనుమతి కోరింది ఎస్ ష్యూర్లీ లేచి నుంచున్నాడు సారథి లోపలికి వచ్చాక చల్లటి గాలి తగిలి హాయిగా ఊపిరి పీల్చుకుంది తర్వాత సారథిని పరీక్షగా చూసి సంతోష చూస సూచకంగా చిన్న నవ్వు నవ్వింది సారథి కుర్చీ చూపెట్టి కూర్చోమన్నాడు కూర్చున్నాక తన పేరు తను చేస్తున్న పని ముందు చెప్పుకొని అప్పుడు వచ్చిన పని వివరించింది ఆమె ప్రవర్తన సారథిని ముగ్ధుణ్ణి చేసింది ఆమె వయస్సు యాభై ఏళ్ళు ఆ వయస్సులో ఆమెకున్న శ్రద్ధ ఆసక్తి ఎంతో సంతోషమనిపించింది కొద్దిగా ముడతలు పడుతున్న ఆ ముఖం బాగా పండి నొక్కులు పడ్డ జామ పండులా ఉంది చిన్న ముడి నడినెత్తి మీద వేసుకొని పెంచేసింది మెల్లో సన్నని చైన్ దానికి ఏసు ప్రభువుని సిలువ చేసిన లాకెట్ ఎడం చేతికి వేలికి ఓ రింగు రిస్ట్ వాచు ముఖంలో చిరునవ్వు మేడం మీరు చెప్పిందంతా నాకు చాలా ఆనందంగా ఉంది తప్పక మీకు కావలసిన చైర్స్ తయారు చేస్తాం ఇంతవరకు మాకు ఇలాంటి ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు నాకు మీరు చెప్తుంటే నేనే స్వయంగా అల్లివ్వాలను ఉంది నేను కూడా అల్లగలను అని నవ్వుతున్న సారథిని వింతగా చూస్తూ ఎట్ అని అడిగింది అలా అడుగుతున్నప్పుడు పైకి లేచిన ఆమె కనుబొమ్మలు తెరచి ఉంచిన నోరు ఆమె ఎంతగా ఆశ్చర్యపోతుందో తెలిపాయి ఎస్ నేను ముందు స్వయంగా అల్లాక ఈ బిజినెస్ అంతా వర్కర్స్ చేత నడిపిస్తున్నాను ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ మై డియర్ చైల్డ్ అంటూ చేయి చాపి షేక్ హ్యాండ్ ఇచ్చింది తర్వాత తను ఇండియా రావడం ఇక్కడ సెటిల్ అవడం చెప్పి వెళ్తానని లేచింది సారథి లేచి ఫ్రిడ్జ్లో నుంచి కూల్ డ్రింక్ తీసి ఇచ్చాడు ఆవిడ చాలా సంతోషపడింది లేచి వెళ్లే ముందు బ్యాగ్ తెరిచి అడ్వాన్స్ ఇవ్వబోయింది సారథి వారించాడు ఇవ్వొద్దు నేను మీకు చెప్పిన ప్రకారం అన్నీ తయారు చేశాక మీరు ఇష్టపడ్డాక చూద్దాం అన్నాడు ఆమె సెలవు తీసుకుని మెల్లగా మెట్లు దిగి గేటు దాటపోతూ తల ఎత్తి పైనున్న ఒకసారి చూసింది చిన్నగా నవ్వి గేటు దాటి వెళ్ళిపోయింది సారథి ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఎంత మంచి మనసు ఎక్కడో తన దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి చిన్న పిల్లల కోసం ఓ కాన్వెంట్ స్కూల్ నడుపుతోందట మొన్న పేపర్లో తన అడ్వర్టైజ్మెంట్ చూసి వెంటనే తమ స్కూల్లో చిన్న పిల్లలకి అలాంటి కుర్చీలు తయారు చేయించాలనుకుందట చిన్న చిన్న పిల్లలు చదువుకోవాలంటే కేవలం టీచింగ్ ఒక్కటే చాలదని వాళ్ళని ఆకర్షించే పరికరాలు ఉండాలని అందుకోసం ఈ బుల్లి బుల్లి కుర్చీలు స్కూల్లో పెట్టాలనుకుంటున్నానని చెప్పింది తను వాళ్ళ దగ్గర తీసుకునే ఫీజు చాలా తక్కువ అయినా సరే పిల్లల కోసం ఆమె రకరకాల ఆట వస్తువులు గార్డెన్ ఉయ్యాలలు తయారు చేయించి వాళ్ళని తీర్చిదిద్దుతోందట లోయర్ కేజీ అప్పర్ కేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ క్లాస్ థర్డ్ స్టాండర్డ్ మాత్రమే తనిప్పుడు నడపగలుగుతోందట మొత్తం నూట యాభై కుర్చీలు కావాలట తన ఆస్తినంతా స్కూలు వస్తువుల కోసం దాని అభివృద్ధి కోసం ఖర్చు పెడుతోంది ఇంతకీ ఆమెకి పిల్లలు లేరట తన భర్త తను ఈ స్కూల్లో పిల్లలందరినీ తమ పిల్లలుగానే చూసుకుంటున్నారు అందుకే మా పిల్లలకి నూట యాభై కుర్చీలు కావాలి అనేసరికి తను తెల్లబోయాడు అప్పుడు చెప్పింది స్కూల్లో పిల్లలకి అని ఎంత మంచి మనసో అనుకున్నాడు అప్పుడు తన మనసులోనే ఓ మంచి నిర్ణయం చేసుకున్నాడు ఆ కుర్చీలన్నీ తను ఆ స్కూల్కి ప్రజెంట్ చేయాలి ఆనాడు శేషయ్య మేస్టారి పేంబెత్తానికి భయపడి ఆ బెత్తంతోనే ఈనాడు ఈ స్థితికి వచ్చినందుకు కనీసం ఒక స్కూలుకు కొన్ని పేం కుర్చీలు కానుకగా ఇవ్వటం ఎంతైనా సముచితం అనుకున్నాడు అందుకే ఆమె అడ్వాన్స్ ఇవ్వబోతే వారించాడు రెండు మూడు రోజుల వరకు శాంతి నిలయంలో మనుష్యుల దినచర్యలు కార్యకలాపాలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి మార్పేమీ లేదు సారథి కూడా ఏమీ తెలియనట్టే మామూలుగా ఉన్నాడు నాలుగో రోజు సుబ్బారావు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఆఫీస్ రూమ్లో కూర్చొని కవర్ చింపుతూ ఉంటే సారథి హృదయం కంపించింది ఈ ఉత్తరాన్ని బట్టి మిత్రుడు నిజమైనవాడో కాదో తేలిపోతుంది డియర్ సారథి నువ్వు రాసిన ఉత్తరం అందింది అది చదవగానే నాలుగేళ్ల క్రితం మీ ఇంటికి నేను వచ్చినప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఆతిథ్యమంతా గుర్తొచ్చింది స్నేహమంతా తీయనిది లేదు అనిపించేలా ఉంది ఆనాటిని అభిమానం ఒరే సారథి నువ్వు నాకు ఇప్పించిన ఉద్యోగం నేను ఇంకా చేస్తున్నాను ఎందుకంటే నా ఆఫీస్ కేసు నెగ్గి నాకు తిరిగి నా జాబ్ వచ్చిన ఈ కంపెనీ వాళ్ళకి నా పని నచ్చి పార్ట్ టైం జాబ్ లాగా చేయమన్నారు నిజానికి ఇది తప్పేననుకో కానీ మా ఇంటి పరిస్థితులు ఆ తప్పును దాటిపొమ్మన్నాయి అందుకని ఈవినింగ్ టైం ఈ కంపెనీలో రెండు గంటలు పనిచేస్తున్నాను దానివల్ల నాకు నెలకి రెండు వందలు ఇస్తున్నారు ఈ జీతం తీసుకుంటున్న ప్రతిసారి నిన్నోసారి తలుచుకుని జేబులో వేసుకుంటున్నాను ఒరే సారథి మనిషిగా బ్రతుకుతూ మనిషిగానే లైఫ్ ఎండ్ చేసుకోవాలని నాకున్న ఒక్కగానొక్క కోరిక ఆ ఒక్క కోరికనే నేను ఎనలేని పెన్నిదిగా తలుచుకుంటూ బ్రతుకుతున్నాను నీకున్న సిరి సంపదలన్నీ చాలలేదట నా పెన్నిది లాక్కోవాలని చూస్తున్నావా సారీ సారది మనిషిగానే చచ్చిపోకుండా పశువుగా మారిపోతానని భయం కొలది నిన్ను కసురుకుంటున్నాను నా కోరికను నువ్వు రూపుమాపేస్తావని హడలిపోతున్నాను సారది నా కొడుకుల్లో నీకు ఒక పెంపు ఇవ్వమని రాశావు నీలాంటి స్నేహితుడికి ఎన్నైనా ఇవ్వవచ్చును కానీ కొడుకునివ్వడం మటుకు భయంగా ఉందిరా పైన రాసినట్టు మనిషిగా బ్రతుకుతున్న నేను నా కొడుకుని నీకు ఇస్తే నాలో పశుత్వం బయలుదేరి స్వార్థం దురాశ ధనాశ లాంటివి నన్ను లోబర్చుకుంటాయి అప్పుడు నిన్ను స్నేహితుడిలా కాక నా కొడుకుని పెంచుకుంటున్న తండ్రిలా ఆ ఇల్లు నా కొడుకుదే అన్న భావంతో చూడాలనిపిస్తుంది అక్కడ నాకు హక్కు అధికారం ఉండాలనిపిస్తుంది నువ్వు అడ్డుగా ఉన్నావు అనిపిస్తుంది నీ అడ్డు తొలగిపోతే అని కూడా అనిపించవచ్చును అప్పుడు పశువుగా ఇంకా నీచాతి నీచమైన స్థితికి దిగజారవచ్చును మనిషిగానే చచ్చిపోవాలనే నా కోరిక దారుణంగా కరిగిపోతుంది నేను అనుకునే పెన్నిది మాయమైపోతుంది తెలిసిందా సారథి నాలో మానవత్వం నిలిచి ఉండాలని నువ్వు నిజంగా అనుకుంటే నాకున్న లాంటి కోరికని నువ్వు మన్నిస్తే నా కొడుకుని నువ్వు పెంపు తీసుకోవద్దు మన స్నేహాన్ని తుంచేయకు నేను కంపెనీలో జీతం తీసుకుని నిన్ను తలుచుకునే అవకాశం పోగొట్టకు నన్ను అపార్థం చేసుకోకు నాకు నా కొడుకు ముఖ్యం కాదు నువ్వు నీ స్నేహం ఆఫ్టర్ ఆల్ వెదవ కొడుకు రేపు పెళ్ళం వస్తే మారిపోవచ్చును నన్ను సరిగ్గా చూడకపోవచ్చును నెవర్ మైండ్ కానీ నీ స్నేహం తెగ్గొట్టుకోలేను ఒరే సారథి నేను వృద్ధాప్యంలో ఎవ్వరూ చూడని పరిస్థితిలో ఉంటే అలా గనుక జరిగితే నీ దగ్గరే ఉందామనుకుంటున్నాను నీ చేతితో కడుపు నిండా అన్నం పెట్టాలని కోరుకుంటున్నాను నన్ను అలాగే అనుకోని చివరగా మన స్నేహం చిరకాలం మన చివరి ఘడియల వరకు పవిత్రంగా స్థిరంగా నిలిచి ఉండాలంటే మన మధ్య నా కొడుకును అడ్డుగా రానియవద్దు నన్ను క్షమించు ఎప్పటికీ నీ స్నేహమే కోరే నీ సుబ్బులుగాడు ఉత్తరం పూర్తి చేసి అపరిమిత ఆనందంతో గట్టిగా ఆ ఉత్తరాన్ని పెట్టుకున్నాడు సారథి నాకు నిజమైన మిత్రుడివి నువ్వేరా సుబ్బు నీ కొడుకు నాకెందుకురా నువ్వు చాలు అనుకొని హుషారుగా ఈలవేశాడు ఇప్పుడు తన స్థిర నిశ్చయం మారదు ముందు కడుగు వేశాడు సారథి చెప్పగానే షాక్ తగిలినట్టు దూరంగా జరిగింది విజయ అదేమిటి ఎందుకంతలా బెదురుతున్నావు బెదరక ఎగిరి గంతులు వేయనా మీరేది చెప్పినా చిత్రంగానే ఉంటోంది ఇంట్లో మన బంధువర్గం ఇంతమంది ఉంటే ఎక్కడో ఒక అనాథపిల్లాన్ని తెచ్చి పెంచుకుందామంటున్నారు మీకసలు మతి చలించలేదు కదా ఇప్పటి వరకు చలించలేదు ఇక ముందు చలించకుండా ఉండాలనే అనాథ కుర్రాన్ని పెంచుకుందామని చెప్తున్నాను ఏమిటో నాకు మతి పోతోంది అసలు నా బ్రతికే ఇలా తయారైంది ఏం ఏమైంది ఇప్పుడేం తక్కువైంది సడన్గా కోపగించుకున్నాడు సారథి అన్నీ ఉన్నాయి ఏం తక్కువ ఈసడించింది మరి మీ వాళ్ళకి ఏం తక్కువ అని ఇలా అరువులు చాల్చుతున్నారు వ్యంగ్యంగానే అన్నాడు ఊరుకోండి వాళ్ళు అరులు ఏమిటి వాళ్ళని మనం వెక్కిరించే స్థితిలో ఉన్నామా ఏం అంత గొప్పగా ఉన్నారా మరెందుకు ఈ చూరు పట్టుకుని వేళ్ళాటం గూడు పుటాణీలు చేయడం ఏమన్నారు వేళ్ళాడుతున్నారా ఛా ఎలా మాట్లాడుతున్నారు వారం రోజులు మన ఇంట్లో ఉంటే మీరు ఇలా మాట్లాడుతున్నారా వాళ్ళకేం కర్మ ఇప్పుడు ఈ క్షణంలో వెళ్ళిపోతారు అయినా ఏమిటి మీకేమైంది ఎన్నడైనా ఇలా మాట్లాడారా మా వాళ్ళు ఉంటే నిందిస్తున్నారు మరి మీ అక్కయ్య పిల్లలు లేరా వాళ్ళు వేళ్ళట్టం కాదా ఇంకా మా వాళ్ళకి భోగభాగ్యాలు ఉన్నాయి వెళ్ళారంటే మళ్ళీ రమ్మన్నా రారు కానీ మీ అక్క మీ అక్క ఆవిడకేముంది నిజానికి చూరు పట్టుకుని వెళ్లాడుతున్నది ఆమె విజ్జి ఏం ఎందుకలా గుర్రుగా చూస్తారు మీ వాళ్ళనంటే అంత కోపం ఉంది కదా మా వాళ్ళని అనొచ్చునా విజయ కంఠం కోపంతో బొంగురు పోతోంది ఛా అరవకు వాళ్ళెవరైనా వింటారు విననియండి నేను పొమ్మన పొమ్మని అనక్కర్లేకుండా పోతారు మీరింతగా ముఖం చూసుకునే మనిషిని నాకు తెలియలేదు పైకి నలుగురిలో గొప్ప పనులు చేస్తూ మంచివాడని పెంచుకుంటారు అదే అత్తవారి వైపు ఎవరైనా వస్తే అసహ్యంగా మాటలు విసురుతారా మీ అసలు స్వరూపం ఇదన్నమాట విజయ్ చీత్కారాన్ని భరించలేకపోయాడు ఆపు విజ్జి ఎవరి అసలు స్వరూపం ఎలాంటిదో వాళ్ళ మనసుల్లో వాళ్ళకే తెలుసు నువ్వు మాత్రం ఏం తక్కువ ఇంట్లో మీ వాళ్లతో సంప్రదించుకొని మీ చెల్లి కొడుకుల్లో ఎవరినైనా పెంచుకోవాలనుకోలేదా అలాగే మా అక్క నాన్న వాళ్ళ ఆలోచనల్లో పథకాల్లో వాళ్ళున్నారు ఎవరు పిలిచారో ఎలా పిలిచారో మీ నాన్న మా బావా కూడా అందుకే వచ్చారు ఇదంతా ఈ గూడుపుటాణి అంతా నాకేమాత్రం తెలియదు ఇల్లంతా ఒక నాటకరంగంలా తయారైంది పిల్లలకి పనివాళ్ళకి కూడా మనింట్లో పెద్దల సంప్రదింపులు తెలిసాయి కానీ నాకే తెలియలేదు నేను ఇంకా చాలా సంతోషంగా ఇల్లంతా నిండుగా ఉందని బంధుప్రీతితో పొంగిపోతున్నాను కానీ వీళ్ళంతా నా పరోక్షంలో నా ఆస్తి కోసం పొంచి బలలు పన్నుతున్నారని తెలిస్తే ఒళ్ళు మండిపోతోంది నాలుగు రోజుల క్రితం ఈ పక్కింటి ఇంజనీర్ గారు నాపి అడిగారు మీ ఇంట్లో ఏదో దత్తు జరుగుతోందట కదా అని అలా అని మనం అసలు అనుకున్నామా ఎవరు చెప్పారో నా ఇంట్లో నాకు తెలియకుండా బయటిళ్ళకి తెలిస్తే ఎలా సహించగలను పోని నువ్వైనా నాకు చెప్పావా నిలదీశాడు నిటారుగా అయింది విజయ అదేమిటి నాకు తెలియదే ఈ విషయంలో మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు నేను ఊరికే మా చెల్లి కొడుకుల్లో చిన్నవాణ్ణి పెంచుకుంటే బాగుంటుంది అనుకున్నాను అంతేగాని దత్తు చేసుకుంటున్నాను అని అనలేదే విభ్రాంతిగా చూసింది ఏమిటి నీకు తెలియదా సారథి నిర్ఘాంతపోయాడు అవును ఇప్పుడు మీరు చెప్తుంటేనే వింటున్నాను చూశావా ఎంత పసందైన నాటకమో వాళ్లల్లో వాళ్లే కూడబలుక్కొని మనదాకా రాకుండానే మా బావని మీ నాన్నని రప్పించారు పిల్లల్ని దత్తు ఇచ్చి మన ఆస్తి రాబట్టుకోవాలని వాళ్ళ ప్లాను ఎంతో ఆత్మీయత అనురాగం చూపే మా అక్కకి కూడా మనం ఎవరినైనా పెంచుకుంటామేమో అనే భయం చేత ఆ భావన రప్పించింది మీ అమ్మ అంతే వీళ్ళందరికీ ఆస్తి మీదే ఆశ అందుకే మనం బంధువుల్లో కాకుండా ఎవరూ లేని అనాథుణ్ణి పెంచుకుందాం విజయ్ చెయ్యిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు ఏదో సామెత చెప్పినట్టు అనాథుణ్ణి పెంచుకుంటే మాత్రం ఆస్తి పోదా పోతుంది కానీ మనం బ్రతికుండగా ఎవరూ పీక్కొని తినరే తినలేరు వారు వాడు అనాథుడు గనక వైపు వాళ్ళెవరూ ఉండరు బాధించే వాళ్ళు రారు అంటే వీళ్ళు మనల్ని బాధిస్తారనా అబ్బా అబ్బా విజీ నీకెలా చెప్పగలను మనం కావాల్సిన వాళ్ళని పెంచుకోవడం కానీ దత్తు చేసుకోవడం కానీ నాకు ఇష్టం లేదు అసలు నీకు ఏమని చెప్పాను మనం నచ్చిన వాళ్ళ కోసం అబ్జర్వ్ చేద్దామన్నాను కానీ మన బంధువుల్లో వాళ్ళని పెంచుకుందామని చెప్పానా ఏమిటి పిచ్చి ఎవరినైనా పెంచుకుంటే బంధువుల్లో వాళ్ళనే పెంచుకుంటారు కానీ దారిన పోయే బిచ్చిగాళ్ళని పెంచుకోరు పోని మీకు మా చెల్లి పిల్లాడు ఇష్టం లేకపోతే మీ అక్కయ్య కొడుకు బుజ్జినే పెంచుకుందాం అంతేగాని ఓహ్ నీ పిచ్చితో నాకు పిచ్చెక్కేటుంది నాకు అసలు బంధువులు ఇష్టం లేదని చెప్తున్నాను కదా అదే ఎందుకని వాళ్ళు మన దగ్గరికి రాకుండా కట్టుదిట్టం చేసుకుందాం అదేగా మీ భయం సారథి మాట్లాడలేదు ఐదు పది పావు గంట పోనీయండి అసలు ఎవరు వద్దు ఇంతకాలం బ్రతికినట్టే ముందు ముందు కూడా గడిపేయగలం హాయిగా ఇంట్లో ప్రశాంతంగా ఏ రామాయణమో చదువుకుంటాం ఆగు విజ్జి నీకు ఒక కథ చెప్తాను విను అప్పుడు నీ అభిప్రాయం చెప్పు అన్నాడు విస్మయంగా చూసింది సరే అంది వెన్నెల పడుతున్న బాల్కనీలో నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతిని చూస్తూ అతి మెల్లగా చెప్పడం ప్రారంభించాడు సారథి ఆ రోజు త్రివిక్రమరావు గారు కోర్టులో తీర్పు తీర్పొచ్చింది పరమానంద భరితుడై ఇంటికొచ్చారు పాలి పంపులాలతో దావాయ వేసుకుని ఇరవై ఎకరాల పొలం గెలుచుకున్న సందర్భంలో బంధుమిత్రులు ఇరుగు పొరుగు ఊరువాడ అంతా ఆయన్ని అభినందించారు సంతర్పణలు సమారాధనలు చేసుకున్నారు ఒక్కసారిగా త్రివిక్రమరావు గారు లక్షలకు అధికారయ్యారు మామూలుగా ఉన్న పెంకటిళ్ళు పెద్ద భవంతిగా మండువాలోగిలుగా మారిపోయింది పాడి పంట ధాన్యం పోసుకునేందుకు గాదెలు అన్నీ వచ్చాయి ఇంటి వెనుక స్థలంలో తోట పెంచారు నట్టింట్లో గొలుసుల ఉయ్యాల మీద కూర్చొని పాల సముద్రంలో శేషాయిలాగా అలా ఊకగా చూ చూస్తూ ఊగుతూ ఉంటే హితులు సన్నిహితులు చేతులు కట్టుకుని తెగ వినమ్రత చూపించేవారు ఇంట్లో ఎప్పుడూ పూజలు నోములు వ్రతాలు బంధు సత్కారం జరుగుతూ ఉండేది వారిని అందరూ తెగ మెచ్చుకునేవారు వారికి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరికీ చెరీ రెండెకరాలు రాసి పెళ్లిళ్లు చేశారు ఆచార వ్యవహారాలు గల ఇల్లు గనక బాల్య వివాహాలే చేశారు ఇద్దరికి ఆ పెళ్లిళ్ళకి మరొక నాలుగు ఎకరాలు అమ్మేశారు అమ్మాయిలిద్దరూ అత్తవారిళ్ళకు వెళ్లారు త్రివిక్రమరావు గారు యథాప్రకారం పూజలు వ్రతాలు చేసుకుంటూ అంత పెద్ద లోగిట్లో భార్యా సమేతంగా బంధు సత్కారాలు చేస్తూనే ఉన్నారు అమ్మాయిలు పురుడు పుణ్యాలకి వచ్చి వెళ్తున్నప్పుడల్లా వేడుకలు చేస్తున్నారు పెద్దమ్మాయికి ఇద్దరు మగపిల్లలు కలిగారు చిన్నమ్మాయికి ఆడపిల్ల పుట్టి ఆ వెనక ఇద్దరు మగపిల్లలు వెంట వెంటనే పుట్టిపోయారు కనుక ఆడపిల్ల ఒక్కతే ఉంది ఈ సమయంలో త్రివిక్రమరావు గారికి సుస్థి సుస్థి చేసింది వెంటనే బందుకోటి అంతా వచ్చారు వైద్యాలు సలహాలు అన్నీ జరిగాయి అయితే వచ్చిన వాళ్ళంతా ఒక సమస్య లేవదీశారు త్రివిక్రమరావు గారంతటి మనిషికి ఒక కొడుకైనా లేకపోవడం చాలా విచారం అపుత్రస్య గతిర్నాస్తి అని శాస్త్రం ఉంది కదా ఎవరినైనా పెంపు తీసుకుంటే మంచిది అన్నారు ఆ మాట త్రివిక్రమ త్రివిక్రమరావు గారికి కూడా నిజమేననిపించింది తనకి స్వస్థత చిక్కగానే ఎవరినైనా పెంచుకుందామనుకున్నారు కొన్నాళ్లకు ఆయనకి కులాసా చిక్కి మళ్లీ మామూలు మామూలు అయ్యారు ఆ పెంపు సంగతి వెనక్కి వెళ్ళింది పెద్ద కూతురు దగ్గర ఊళ్ళోనే ఉండేది చిన్న కూతురు మాత్రం భర్త ఉద్యోగరీత్యా దూరపు ఊళ్ళల్లో ఉండేది ఒకసారి పెద్ద కూతురు పిల్లలతో పుట్టింటికొచ్చింది వాళ్ల రెండో అబ్బాయిని చూసి తాతగారు ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు ఆ అమ్మాయి అక్కడున్నని రోజులు ఆయన ఆ మనవణ్ణి ముద్దు చేశారు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు రోజులు గడిచిపోయాయి ఒక్కసారి మళ్ళీ త్రివిక్రమరావు గారికి పాత జబ్బు తిరగబెట్టింది పెద్ద కూతురు పిల్లలతో చక్కా వచ్చింది చిన్న కూతురు రాలేకపోయింది తాతయ్య తాతయ్య మీకు జ్వరమా అవునరా లేవలేకపోతున్నాను నువ్వు ఇలా పడుకుంటే నాకేడిపోస్తుంది తాతయ్య నా బంగారు నీకెంత ప్రేమరా ఆ విధంగా తాత మనసుని మధ్య అనుబంధ తాత మనవడి మధ్య అనుబంధాలు పెరిగి ఆయన కాస్త కోలుకోగానే వాణ్ణి తన అభిమాన పుత్రుడిగా నలుగురికి చెప్పుకున్నాడు తనకి తరచూ అస్వస్థత చేస్తుండటం చేత ఎందుకైనా మంచిదని ఓ రోజు ప్లీడర్ని పిలిపించి వీలునామా రాయించాడు అందులో ఆస్తి పద్నాలుగు ఎకరాల్లో పది ఎకరాలు అభిమాన పుత్రుడికి మిగిలిన నాలుగు ఎకరాలు భార్యకి ఆమె తదనంతరం ఆ నాలుగు కూడా అభిమాన పుత్రుడికి అని రాయించారు ఇల్లు భార్య పేరు పెట్టి తదనంతరం వాడికి చెందేట్లు ఉంది అప్పుడు కొందరు పెద్దలు ఆయనకు చెప్పారు మొత్తంగా పది ఎకరాలు అభిమాన పుత్రుడికి అని రాశారు కదా ఇద్దరు ఆడపిల్లలకి అని చెప్పబోతూ ఉండగానే ఉండనియండయ్యా వాళ్ళిద్దరికీ రెండు ఎకరాలు రాశాను కదా ఎటు వీడిని నేను దత్తు చేసుకుంటాను స్వంత కొడుకి అయితే రాయనా వీడు నా మనవడు కాదు పుత్రుడే అన్నారు పెద్దలంతా నోరు మూసుకున్నారు ఈ వీలునామా సంగతి అంతా పెద్దల్లుడికి కూతురికి తెలుసు కానీ చిన్న కూతురికి అల్లుడికి తెలియదు ఓసారి పుట్టింటికి వచ్చినప్పుడు తెలిసి నాన్న ఇలా చేసావేమిటి అని అడిగింది ఏదో రాయించాను గాని చూద్దాంలే దత్త చేసుకున్నప్పుడు అంతా వస్తారు కదా ఆలోచిద్దాం అన్నాడు చిన్న కూతురు మనసులో ఏమనుకుందో కానీ పైకి ఏమీ అనలేదు ఆ తర్వాత దత్తు జరగకుండానే త్రివిక్రమరావు గారు పోయారు వీలునామా మార్పించనేలేదు ఇంకా ఒడుగు కాలేదు అందుకని త్రివిక్రమరావు గారు దహన సంస్కారాలన్నీ పెద్దలుడు చేశారు పిల్లవాడికి తర్ తద్వారా ఒడుగు చేసినట్లయితే సంవత్సరీకాలు పెట్టించవచ్చునని త్రివిక్రమరావు గారికి పరలోకంలో ఉత్తరగతులు కలుగుతాయని పెద్దలంతా ఏక నిర్ణయం చేశారు నెలలోపులో ఓసారి కొద్దిగా జ్వరం తగిలి రెండు లంకనాలు చేసి ఆ పిల్లవాడు పరలోకమే చేరుకున్నాడు తాతయ్యకి సంవత్సరీకాలు పెట్టక్కర్లేకపోయింది మరి కుర్రాడు పోయేసరికి వీలునామా పైకి వచ్చింది లా ప్రకారం అభిమానపుత్రుడు అని అంటే వాడు గనక చచ్చిపోతే వాడి పేరు ఉన్న ఆస్తి కన్న తల్లికి చెందుతుంది అలా కాక దత్తు అంటే పెంచిన తల్లికి చెందుతుంది అని చెప్పారు ప్లీడర్లు ఇంకేముంది పది ఎకరాల పొలం పెద్ద కూతురికి చెందింది చిన్న కూతురు దిగాలుగా తల్లిని చూసి బండెక్కింది నాలుగేళ్ల తర్వాత ముసలి తల్లి మరణించింది కార్యక్రమాలన్నీ ముగిశాక మళ్లీ ఆవిడ వీలునామా బయటికి తీశారు ఆవిడ తదనంతరం కొడుక్కి అని ఉంది కదా మరి ఆ కొడుకు ముందే చచ్చిపోతే ఎవరికి చెందాలన్నది రాయలేదు అందుచేత ఆ నాలుగు ఎకరాలు కూడా ఇంటితో సహా పెద్ద కూతురికే దక్కింది లా సక్రమంగానే చెప్పింది పెద్ద మనుషులు సరే అన్నారు పెద్ద కూతురు మొత్తం ఆస్తి ఇల్లు తీసుకుంది కానీ శాస్త్రాల్లో రాయని న్యాయం ఒకటుంది ఉత్తర గతుల కోసం ఉన్న ఆస్తినంతా ఒక్క కొడుక్కే రాయనక్కర్లేదు ఇక్కడ వీళ్ళు వేసే పిండాల వల్ల తద్దినాల వల్ల పైలోకాల్లో వాళ్ళు తరించిపోతారు అనుకోనక్కర్లేదు బ్రతికి ఉన్నప్పుడు తాము చేసిన మంచి పనుల వల్ల తప్పకుండా పైలోకాల్లో తరిస్తారు ప్రపంచంలో కొడుకులు లేని వాళ్ళు లేరా వాళ్ళకి ఇక గతులు ఉండవా కొడుకులున్నా దుర్మార్గులైన వాళ్ళుంటే వాళ్ళు సక్రమంగా విధులు నిర్వహిస్తారా అలాంటి కొడుకులకి కేవలం మగపిల్లాడు కదా అని ఆస్తంతా రాసేయాలా ఆడపిల్ల మాత్రం తమకి జన్మించలేదా ఇద్దరు ఆడపిల్లలున్న కొడుకు వల్ల జన్మ తరిస్తుందని మనవడిని దగ్గరకు తీసుకొని ఆస్తి రాశారు మరొక న్యాయం ఉంది ముసలి తల్లి తదనంతరం నాలుగు ఎకరాలు ఇల్లు అభిమాన పుత్రుడికి చెందాలి కానీ వాడి స్థానం ముందే ఖాళీ అయింది గనక తల్లికి బిడ్డలైన కూతుళ్ళిద్దరికీ చెరుసగం ఇల్లు చెరి రెండెకరాలు తీసుకోవచ్చును కానీ చిన్న కూతురికి ఇవ్వలేదు మళ్ళీ దిగులుగా బండెక్కి తమ ఊరికి వెళ్ళిపోయింది అంతా లా ప్రకారమే జరిగింది సరిగ్గానే జరిగింది అనుకున్నారు అంతా కానీ చిన్న కూతురు మనసులో కనిపించిన తండ్రిని తలుచుకొని నాన్న ఇదేనా నీ న్యాయం నీకు జన్మ తరిస్తోందా నాకు ఇక్కడ ఆర్థికమైన బాధలు కనిపిస్తే నీకు బాగుందా అని అడుగుతూ ఉండేది ఎప్పుడైనా పుట్టిల్లు అనుకుని అక్క ఇంటికే వెళ్ళేది నిజానికి అది ఆమెకు పుట్టిల్లే కదా ఆ తర్వాత ఆమెకి మరొక కొడుకు పుట్టాడు అక్కకి ముగ్గురు పుట్టారు ఇద్దరు ఆడ ఒక మగ అంటే అక్కకి మొత్తం నలుగురు పిల్లలు చెల్లికి ఇద్దరు పిల్లలు పుట్టింటికి వెళ్తే అక్క ఏమి అనకపోయినా పెరిగి పెద్దవాళ్ళైన ఆమె పిల్లలు పిని బాబాయిని వాళ్ళింట్లో పడి తింటున్నారని చాటుగా చెప్పుకునేవారు పాపం చిన్న కూతురు ఎంత బాధపడేదో వీళ్ళకి తెలియదు తన కొడుకు పెద్దవాడై ఉద్యోగం కోసం అవస్థపడే రోజుల్లో తనకి జబ్బు చేసి మంచం పట్టింది కొడుకుని దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని బాబు అంటూ తన బాధంతా చెప్పుకునేది విజ్జి అమ్మ నాతో ఏం చెప్పేదో తెలుసా బాబూ నాకు పుట్టింటి ఆశ ఉండదా తాతయ్య న్యాయంగా నాకు పెద్దమ్మకి చెరిసగం రాసిస్తే నేను నిర్భయంగా వెళ్లేదాన్ని కానీ తాతయ్య అలా చెయ్యలేదు నాయనా సారథి ఆ కుర్రాడు బ్రతికి ఉంటే వీళ్ళకి ఆ ఇల్లు పొలం దక్కేవా అప్పుడు వాళ్ళు నాలాగా ఆ ఇంటికి పరాయి వాళ్ళలాగా వెళ్లాల్సిందే కదా చచ్చిపోయిన వాడి ఆస్తిని అనుభవిస్తూ నన్ను నిష్ఠూరపరుస్తున్నారు న్యాయశాస్త్రంలో ఎలా ఉన్నా మానవత్వం మా అక్కకు ఉండకూడదా ఒక తల్లి కడుపున పుట్టిన మాకిద్దరికీ ఆ ఆస్తి మీద సమాన హక్కుంది నిజానికి ఆ కుర్ర విధవకే లేదు వాడు బావ కొడుకే కానీ మా నాన్న కొడుకు కాదు కదా అయినా ఆస్తి కోసం మా నాన్నకి కొడుకై అనుభవించడానికి మళ్ళీ మా అక్క కొడుకు అయ్యాడు ఎంత చిత్రం బాబు డబ్బు చాలా గొప్పదిరా మనిషిని కంచు గోడలా కాపాడుతుంది నువ్వు ఎలాగైనా డబ్బు బాగా సంపాదించిన పలానా శాంతమ్మ కొడుకు ఎంత గొప్పవాడో అనిపించేలాగా బ్రతకాలి అని బాధపడేది నేనెలా మర్చిపోతాను అందుకే నా సంపాదనంతా శాంతిశ్రీ అన్న పేరు మీదే సాగుతోంది మన ఇంటికి శాంతి నిలయం అని అందుకే పెట్టాను ఈ ఇల్లు ఈ పద్ధతిలో ఎందుకు కట్టించానో తెలుసా తాతయ్య ఇల్లులాగా ఉండాలి అంతకన్నా గొప్పగా జమీందార్ల ఇళ్లలాగా ఉండాలి విజ్జి చిన్నప్పుడు మా తాతయ్య గారింట్లో పెద్దమ్మగారి పిల్లలతో ఆడుకునేవాణ్ణి మండువా లోల్లోంచి వెనక ఉన్న పెరట్లో ఇంటికి వెళ్లే దారిలో వరండా ఉంది ఏనుగులు తొండాలెత్తి నిల్చున్నట్టు సిమెంటుతో చేసిన బొమ్మలుండేవి వాటి మీద పిల్లలు కూర్చుని ఆడుకునేవారు అలా కూర్చుంటే అదేదో వాళ్ళింట్లో నేను కూర్చున్నట్లు చూసేవారు ఆ ఇల్లు వాళ్లది నేను పరాయివాడిని వాళ్ళ వాళ్ల దృష్టి అంతా అలా ఉండేది అందుకే ఈనాడు నేను నాకు చిన్ననాడు కలిగిన కోపం కసి తీర్చుకునేలాగా ఇలాంటి సాంప్రదాయ పద్ధతిలో కట్టించాను ఈ ఇంట్లో మానవత్వం కరుణ ప్రేమ నిర్మలమైన మనస్సుతో ప్రశాంతంగా జీవితాలు సాగాలి కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళంతా చేరి ఆనాడు తాతయ్య చేసిన పొరపాటే నా చేత చేయించాలని చూస్తున్నారు నేను చెయ్యను బంధువుల్లో ఎప్పుడూ పెంపు తీసుకోకూడదు కొడుకులు లేకపోయినా నాకు బాధ లేదు కానీ ఈ లోకంలో మన కళ్ళ ఎదురుగా ఉన్న ఆర్తులకి దీనులకి అనాథులకి దానం చేస్తాను వాళ్ళు ఆనందం అనుభవిస్తే అదే నాకు తృప్తి పరలోకపు సంగతి నాకు అక్కర్లేదు అందుకే ఒక అనాథ బాలుణ్ణి తెచ్చి పెంచుకుందామనుకుంటున్నాను సారథి చెప్పడం పూర్తి చేసి విజయవైపు చూశాడు విజయ కళ్లల్లో సన్నని నీటిపొర వెన్నెల వెలుగులో తడుక్కున మెరిసింది సారథి చెయ్యందుకుని ప్రేమగా ఉంగరాన్ని తిప్పుతూ తప్పకుండా అలాగే పెంచుకుందాం మీ మనసులో ఇంత కథ దాగి ఉందని నాకు తెలియదు అంది విజ్జి అంటూ సారథి విజయ్ని హృదయానికి హత్తుకున్నాడు చూడు సుబ్బారావు నా కుత్రం రాశాడు నా కోటుజేబులో ఉంది తర్వాత చదువు నీకు వాడి భావం అర్థమవుతుంది అన్నాడు అంటే ఏ విషయం గురించి రాశాడు అదే ఈ పెంచుకోవడం గురించి బంధువులందరి గురించి బంధువులందరి గుణం తెలిసింది గనక స్నేహితుడి గుణం కూడా తెలుసుకుందామని నేను వాడి కొడుకును పెంచుకుంటాను ఇస్తావా అని రాశాను వాడేమని జవాబు రాశాడో తెలుసా నువ్వే చదువు అలాగే అన్నట్టు తల ఊపింది పలచబడుతున్న వెన్నలో రాత్రి చాలా పొద్దుపోయే వరకు వాళ్ళిద్దరూ మౌనంగా తపో నిష్టలో మునిగిన జ్ఞానులా కూర్చున్నారు హఠాత్తుగా నిష్టలో నుంచి లేచినట్టు అడిగింది విజయ మరి వీళ్ళందరికీ ఎలా చెప్పాలి చిన్నగా తల పంకిస్తూ వాళ్లలాగే మనం కూడా ప్లాన్డ్గానే చేద్దాం నువ్వేమీ మాట్లాడకు అంతా నేను చూసుకుంటాను ఇంకో సంగతి వీళ్ళందరూ ఉండగానే మనం పెంచుకున్నా దత్త చేసుకున్నా ఆ కార్యక్రమం జరిగిపోవాలి నలుగురు అనుకుంటున్నట్టు ఆ శుభాన్ని నిజంగానే చేద్దాం అన్నాడు కానీ ఇంత త్వరగా ఎలా సాధ్యం అలాంటి పిల్లాడు ఎక్కడ దొరుకుతాడు ఎంత అమాయకంగా అడుగుతున్న విజ్జి మనస్ఫూర్తిగా మనం ఒక అనాథుణ్ణి ఆదుకుందామనుకోవాలే గానీ అలాంటి అనాథులకి లోటు లేదు పిల్లలు లేక మనం వి విచారిస్తున్నట్లే తల్లి లేక కొందరు తండ్రి లేక కొందరు ఇద్దరినీ పోగొట్టుకున్న నిర్భాగ్యులు ఎందరో ఉన్నారు అనాథాశ్రమాలు వాళ్ల నిలయాలు నేను వాకప్ చేశాను రేపో ఎల్లుండో నేను నిన్నొక చోటుకు తీసుకెళ్తాను మనకు నచ్చిన బాబుని తీసుకొద్దాం మీరు వాకబు చేశారా ఎక్కడ ఎవరి పిల్లాని తెద్దాం ఆత్రంగా ఉంది విజయ కంఠం సీక్రెట్ బాబు పుట్టే వరకు తెలుస్తుందా అలాగే చూసే వరకు అడగరాదు చిన్నగా నవ్వుతూ విజయ కళ్ళ దగ్గరగా ముఖం చేర్చాడు అలిగినట్టు వెనక్కి తలవాల్చి ఒక్క షరతు నాకు మాత్రం నచ్చాలి మీకు నచ్చితే చాలదు అంది ఓకే పెంచేదానివి నువ్వే కదా తల్లి తర్వాతే తండ్రి అలాగే అప్పుడే ఆ మాటల్లో తల్లి అనే పదానికే విజయ చిన్నగా పరవశించినట్టు వణికింది ఆ రోజు సారథి చాలా త్వరగా లేచాడు తలంటి పోసుకున్నాడు మంచి బట్టలు వేసుకున్నాడు ఎక్కడికో వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడని అందరూ గ్రహించేలా చాలా హడావిడి పడుతున్నాడు ఎవరికి వారే ఇంకా తమ అభిప్రాయాలు చెప్పాలని నాలుగైదు రోజుల నుంచి మదన పడుతున్నారు ఎలా మొదలు పెట్టాలో తెలియక తికమకగా ఉన్నారు మనసులో మర్మాలు దాచుకొని పైకి మటుకు ఒకరితో ఒకరు నవ్వుతూ చలోక్తులు విసురుకుంటూ తిరుగుతున్నారు ఇంకా ఆ రోజు ఎలాగైనా తేల్చుకోవాలని గారు గట్టిగానే అనుకున్నారు వచ్చే అప్పుడే వారం దాటింది అవతలా బోలెడని పనులు ఆగిపోతున్నాయి ఏదో పనుందని వచ్చానని బొంకాడు కానీ రోజు ఊరికే బయట తిరిగి రావడం వృధాగా పనంతా పాడు అవుతోంది అందుకే ఇంకా ఈరోజు ఎలాగైనా అడిగేయాలనుకున్నాడు సరిగ్గా రాజ్యం కూడా ఆ రోజే అడిగేయాలనుకుంది తన తమ్ముడు తన మాట ఎప్పుడూ కాదనని ధైర్యం ఉన్నా విజయ వాళ్ల చెల్లెలు కొడుకుని ఈ పదిహేను రోజులుగా దగ్గరకు తీసుకొని సంరక్షిస్తూ ఉండటం వాడు నిద్రలో కూడా విజయనే అడగటం చూస్తుంటే ఎందుకైనా మంచిది వాడు విజయ దగ్గర అలవాటైపోకుండా ముందే తన బుజ్జిగాన్ని పెంచుకోమని అడిగేయాలనుకుంది అదీగాక భర్త సెలవు పెట్టుకొని తన ఉత్తరం చూసి వచ్చేశాడు కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన మనిషికి అంత సెలవు దొరకదు కానీ భార్యకి సీరియస్గా ఉందని అబద్ధమాడి వచ్చాడు ఇంకా లేదు వెళ్ళిపోతాను నువ్వేదో ఒకటి త్వరగా చెప్పు అని రెండు రోజుల నుంచి భర్త తొందర పెడుతున్నాడు ఇక తప్పదు ఇవాళ మంచి రోజు అడిగేయాలనుకుంది రాజ్యం చిట్టికి సూరికి బుజ్జికి విజయ అమ్మకి చెల్లికి అందరికీ అదో రకం తొందర ఆరాటంగానే ఉంది అయితే ఆలోచన సరళలు వేరువేరుగా ఉన్నాయి కాఫీలు తాగారు అంతా వంట ప్రయత్నానికి గారికి సరుకులు ఇవ్వాలని విజయ స్టోర్ రూమ్ వైపు వెళ్ళబోతుంటే గారు మెల్లగా విజయ ఒక్కసారి సారథిని పిలువమ్మ మాట్లాడాలి అన్నారు విస్మయంగా చూసింది విజయ ఆవిడెప్పుడు అలా అడగలేదు ఏమిటో అనుకుని వెళ్ళి భర్తను పిలుచుకొచ్చింది పిలిచారా ఏమిటి అన్నాడు టైముడి వేసుకుంటూ వచ్చిన సారథి అవునాయనా నేను నేను ఇంకా సెలవు తీసుకుందామని నాకు అనుజ్ఞేవమని అడగాలని అఘాతం తిన్నవాడిలా టక్కున టై వదిలేసి చూశాడు చేతుల్లోంచి జారిన టై పాములా జారి కింద పడింది నేను విన్నది నిజమేనా అన్నట్టు కనుబొమ్మలు ముడిచి గారిని సూటిగా చూశాడు బహుశా వారి భర్త దగ్గరికి వెళ్ళి వస్తానంటున్నదేమో అనుకున్న విజయ ఇప్పుడు ఎలా వీలవుతుంది గారు చూస్తున్నారు కదా ఇంట్లో అంతా బంధువులున్నారు వంటకి ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలియదా అయినా మీరు ఇలాంటి సందర్భంలో అంత అనాలోచితంగా అడగరే అని ప్రశ్నించింది ఓహో ఆదా ఇంకా ఏమిటో అనుకున్నాను అంటూ తేలికగా గాలొదిలి వంగి టై అందుకున్నాడు సారథి కాదు బాబు నేననేది ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోదామనే మళ్ళీ వెనక్కి వచ్చే ఉద్దేశంతో కాదు అదేమిటి ఎందుకు వీళ్ళంతా ఉన్నారని పని ఎక్కువగా ఉందని చేయలేకపోతున్నారా పినిగారు పోని మేమెవరమైనా సహాయం చేస్తాం కదా కాదమ్మా నాకు పనికి ఎప్పుడూ అలసట్లేదు మరి అని అడిగింది చెప్పండి అచ్చుతమ్మగారు రెట్టించాడు సారథి తల తలవంచుకున్నారు సారథి చూశాడు పరీక్షగా సందేహం లేదు ఆవిడ ఎందుకో బాధపడుతున్నారు ఎవరో ఏదో అని నొప్పించారు గత పదేళ్లుగా ఆవిడ ఎప్పుడైనా వెళ్ళి వచ్చేది కానీ వెళ్ళిపోతాను అని అనలేదు సారథికి అప్రయత్నంగా పళ్ళు బిగుసుకున్నాయి తనింట్లో గారిని బాధ వాళ్ళు ఎవరు అక్కయ్య అలా చచ్చినా చెయ్యదు ఇంకెవరు అచ్చుతమ్మగారు మీరు నాకు తల్లిలాంటివారు మీరు ఇంతకాలం నన్ను యజమానిగా మాత్రమే చూశారా లేదు కన్న కొడుకుగా తల్లి ప్రేమ చూపిస్తూ ఆదరణ చూపారు నేను మిమ్మల్ని వంట మనిషిగా భావించలేదు అలా అనుకుంటే నాకు చాలా బాధగా ఉంది మీరు వడ్డిస్తుంటే అమ్మ బ్రతికి మళ్ళీ వంట చేసి పెడుతుంది అని అనుకుంటున్నాను చెప్పండి మీకు కష్టం కలిగే మాట కానీ నొప్పించే పని కానీ నేను చేశానా పోని విజయ్ చేసిందా లేక నాన్నగారు లేదు బాబు లేదు మీరు నాకు పరాయి వాళ్ళ నేనలా అనుకోలే నేనలా అనుకోలేదు ఎన్నడు ఆమె గబగబా అంది మరి చెప్పండి ఎందుకు మీరు వెళ్ళిపోతానంటున్నారు అలా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతానంటే అందుకు నేను తప్పకుండా కారణం తెలుసుకోవాల్సిందే లేకపోతే వెళ్ళిపోవడానికి వీల్లేదు విజయ అచ్యుతమ్మ గారి దగ్గరగా వెళ్ళింది గారు ఎందుకు ఇలా అంటున్నారో చెప్పండి విజయ గొంతులో అర్తింపుకు గారికి కళ్ళల్లో నీళ్లు తిరగబోయింది చప్పున రెప్పలు మూసుకొని విజయ్ని దగ్గరగా తీసుకొని అమ్మ విజయ నువ్వు సారథి మామయ్య గారు నాకు వారమ్మా కానీ అందరూ అలా అనుకోరు కదమ్మా నా మీద నమ్మకంతో నువ్వు నాకు వంట విషయం అంతా వదిలేసి వెళ్తావు నేను సరిగ్గా చేతకాక పాడు చేస్తే నువ్వు సహించినా వాళ్ళు సహించలేరు కదా సారథి ప్రయోజకుడు ముందు ముందు ఇంకా వర్ధిల్లవలసినవాడు అతని ఆదాయమంతా తెలుసో తెలియకో నేను దుబారాగా దుర్వినియోగంగా ఇంకా చెప్పకండి పిన్నిగారు నాకు తెలుసు మీరు దుబారా మనిషో దుర్వినియోగం చేస్తున్నారో ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడకండి నేనంటే బాధపడాలి విజ్జి అలా అన్నవాళ్ళ ఎవరో నీకు తెలుసా సారథి కళ్ళు ఎర్రబారటం గ్రహించి వెంటనే గారు లేదు బాబు విజయకేం తెలియదు అన్నారు ఇంతలో అటుగా వస్తున్న విజయ తల్లి ఏమిటి ఇంతసేపు ఇక్కడే ఉండిపోయావు చంటి పిల్లకి పాలు కావాలమ్మా అచ్చుతమ్మ కొంచెం నీళ్ళు పెట్టివ్వండి అని అడిగింది ఆవిడ అచ్చుతమ్మ గారిని గారు అనదు వాక్యం చివర మాత్రం అండి అని మన్నిస్తుంది కానీ అది కూడా అథారిటీతోటే వంటావిడికి మర్యాద ఇవ్వదు సారది వెంటనే అన్నాడు గారు ఇప్పుడే నేను చెప్తున్నాను ఈ ఇంట్లో మీకు నా తల్లిల మేనత్తల ఆత్మబంధువు లాంటి స్థానం ఉంది నా మీద మీరు అభిమానం కానీ గౌరవం కానీ ఉంటే మీరెక్కడికి వెళ్ళొద్దు అంతేకాదు ఇక మీదట మీ భర్తని కూడా ఇక్కడికే రమ్మనాలని అనుకుంటున్నాను మీరిద్దరూ మా ఇంట్లో పుణ్య దంపతుల్లా ఉండాలి ఇక మీరు నిశ్చింతగా ఉండండి విజ్జి వంటలకు కావాల్సిన సరుకులు ఇచ్చి త్వరగా మేడమీదికి రా అనేసి మరొక క్షణం కూడా అక్కడ ఉండకుండా చరచరా బయటికి వెళ్ళిపోయాడు హాల్లో కొందరు సారథి కోపంగా వెళ్లడం గ్రహించి ఏమై ఉంటుందా అనుకున్నారు ఏమిటే విజయ అన్న తల్లి ప్రశ్నకి విజయ కోపంగా మీరు తిన్నగా ఉండరమ్మా చెల్లికి నోటి తొందర ఎక్కువ అని సరుకులు సరుకులిచ్చి బయటికి వెళ్ళిపోయింది గారు కొద్దిసేపు మౌనంగా నిలబడి మెల్లగా పనిలోకి ప్రవేశించారు విజయ తల్లి విషయమర్థగాక వెళ్లి కూతురు అడిగింది నిమిషంలో ఆ వార్త ఇంట్లో అందరికీ తెలిసింది బలరామయ్య గారు ప్రత్యేకించి గారిని పలకరించి బంధువులు ఏదో అంటారు మీరంత తొందరగా నిర్ణయం తీసుకోకండి అని ఓదార్పుగా అన్నారు విజయ తల్లిదండ్రులు చెల్లి మాత్రం గొణుక్కుని కోపగించుకున్నారు మళ్ళీ అంతా మామూలుగా పనులు చేసుకుంటున్నప్పుడు సారీ సారథి క్రిందికి దిగొచ్చి విజ్జి నువ్వు ఇంకా తయారవలేదా త్వరగా రావాలి టైం అవుతోంది అన్నాడు చాలా త్వర త్వరగా విజయ హాల్లోకి వచ్చింది ఆశ్చర్యంగా ఎక్కడికి అంది ఎక్కడికో తర్వాత చెప్తాను ముందు నువ్వు త్వరగా చీర మార్చుకునరా నేను ఇందాక చెప్పాను కదా త్వరగా స్నానం చేసిరా అని కానీ ఎక్కడికి తీసుకువెళ్తానలేదే విజయ అయోమయంగా చూసింది అబ్బబ్బా ఇప్పుడు అంటున్నానుగా త్వరగా మార్చుకో వాచి చూసుకుంటూ తొందర పెట్టాడు విజయతో పాటు హాల్లో ఉన్న అందరూ వింతగా చోద్యంగా చూస్తున్నారు విజయ వెళ్ళి చీర మార్చుకుని వచ్చేసరికి సారథి తండ్రి దగ్గరగా వెళ్ళి నాన్న నేను విజయ ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాం మా జీవితాలు మలుపు తిరగబోతున్న ఈ సమయంలో మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ వంగి కాళ్లకు దండం పెట్టాడు సంగతి సందర్భం తెలియకుండానే బలరామయ్య గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఎక్కడికైనా వెళ్లే ముందు ఏం పని అని అడగకూడదని ఊరుకున్నారు అందరూ విస్మయాలలో ఉండగానే విజయ్ని కారులో కూర్చోబెట్టుకుని రయ్యమని గేట్లో నుంచి దూసుకుపోయాడు సారథి వేగంగా వెళ్తున్న కారు సిటీ పొలిమేరలు దాటే ముందు నెమ్మదిగా జూ పార్క్ దగ్గర ఆగింది విజయ్ విజయ మౌనంగా బయటికి చూస్తోంది కోపమా బాధ స్టీరింగ్ మీద నుంచి చేతులు తీసి ఒక చెయ్యి విజయ్ సీటు వెనకగా జాపి వెనక్కి జారబడి కూర్చున్నాడు ఇలా నటించడం నాకు ఇష్టం లేదు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలిసి ఉండి కూడా తెలియనట్టు నా తల్లి తండ్రి ముందు నటించి బయలుదేరాను ఇలా నాకు ఇష్టం కాదు మనం అందరి ముందు నిజం చెప్పి వస్తేనే మనకి శుభం కలుగుతుంది కానీ ఇలా అబద్ధాలు ఎందుకు విజయ్కి నిజంగా బాధగా ఉంది పిచ్చి విజ్జి కొన్ని సందర్భాలలో నిజం చెప్పకూడదు మనం చేయబోయేది వాళ్లకు నచ్చదు ఇంట్లో పెద్ద తుఫాన్ వస్తుంది మనల్ని వెళ్ళనీయరు అదీగాక వాళ్ళు మనతో ఏమైనా చెప్పారా వాళ్ళు మాత్రం నటించడం లేదా నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు బిజ్జి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలుసునా ఈ రోడ్డు మీద తిన్నగా వెళ్ళాలి అక్కడ శివరాంపల్లి అని చిన్న ఊరుంది అక్కడున్న అనాథాశ్రమంలో మనకు నచ్చిన బాబుని తీసుకొస్తామన్నమాట గుండెలు ఒక్క క్షణం వేగంగా కొట్టుకున్నాయి విజ్జి ఒక్కసారి భగవంతుణ్ణి ప్రార్థన చేసుకో ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం జీవితాంతం స్థిరంగా నిలవాలి ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా విసురులు తగిలినా మనసు చలించరాదు అయ్యో అనే పశ్చాత్తాపం పనికిరాదు ఆ శక్తిని మనోనిబ్బరాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి వేడుకో ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆచరించబోయేది నీకు ఏ విధంగానూ సంబంధం లేని అనాథని వాడికి నా అనేవాళ్లు లేరన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు అందుకని నువ్వు తల్లిగా నీ ప్రేమని కురిపించాలి నీ వాత్సల్యంలో వాడు మంచులో తడిసిన మల్లెలా పులకించాలి నీ అనురాగంతో వాడు సెలయేటి గలగలలా నవ్వాలి నీ ఆదరణ నీ ఆప్యాయం నీ అభిమానం వాడికి నూతన జీవితాన్నిచ్చి వ్యక్తిత్వం సంతరించుకొని జగత్తు అంతా ప్రేమమయంగా భావించాలి నీ పోషణలో పెరిగిన వాడు భావి భారత పౌరుడై అయి సమాజంలో గుర్తింపు కలిగి సుగుణ సంపన్నుడు కావాలి అటువంటి కొడుకుని పెంచినందుకు మనం గర్వపడాలి నీ పెంపకంలో వాడు ధన్యుడై మనల్ని ధన్యుల్ని చెయ్యాలి మనం తృప్తిగా జీవితం ముగించాలి చాలు వేరే స్వర్గాలు మనకు వద్దు ఎక్కడో కనిపించని స్వర్గసుఖాల కోసం ఎదురుగా నరకం లాంటి ఒంటరితనంతో కుమిలిపోతున్న దీనుల్ని కాదని కేవలం ఆస్తి కోసం ఆశించే బంధుజనాన్ని మనం పట్టించుకోవద్దు విజ్జి మనం ఇద్దరం ఇక మీదట తల్లిదండ్రులం కాబోతున్నాం బాధ్యతగా ఉండాలి తెలిసిందా సారథి చెప్తున్నదంతా విన్నాక బెదిరిపోయింది విజయ అమ్మో పెంచుకోవడంలో ఇంతటి సాధక బాధకాలు ఉన్నాయా అయితే వద్దు వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంది అప్పుడు సరిగ్గా జూ పార్క్లోంచి వస్తున్న కొందరు పిల్లలు కనిపించారు వాళ్ల నవ్వులు కేరింతలు చూసింది విజ్జి మాట్లాడవేం అలా ఉండిపోయావేమిటి పోని వెనక్కి వెళ్ళిపోదామా వద్దొద్దు కంగారుగా అని మీరు చెప్పిందంతా మనస్ఫూర్తిగా ఆచరించగలను అందుకు శక్తి మనోధైర్యాన్ని ఇవ్వమని నాకు అనుక్షణం ప్రోత్సాహం ఉత్సాహం కలిగేలా చెయ్యమని నా దేవుడైన మిమ్మల్నే కోరుతున్నాను నేను బలహీన స్థితిలోకి జారిపోకుండా చేయూతనిస్తూ ధైర్యం కలిగిస్తూ ఉండండి అంది సారథికి ఆ క్షణంలో విజయని అమాంతం గుండెల్లో దాచుకోవాలనంత వెర్రి ఆనందం కలిగింది కానీ నిగ్రహించుకున్నాడు తప్పకుండా అలాగే ఉంటాను అన్నాక డోరు తీసుకుని దిగి ఎదురుగా ఉన్న స్టాల్లో రెండు డ్రింక్స్ తీసుకుని వచ్చాడు తాగాక తిరిగి కారు స్టార్ట్ చేశాడు తిన్నగా సాగుతున్న కారులో రోడ్డును గమనిస్తూ చిన్నగా అదురుతున్న గుండెల్ని కుదుటపరుచుకుంటూ మౌనంగా కూర్చుంది విజయ కారు ఆపాడు శివరాంపల్లి అన్న చిన్న రోడ్డు చిన్న బోర్డు కుడివైపుగా ఉంది ఆ బోర్డు పక్కనే లోపలికి ఓ గతుకులుగా ఉన్న చిన్న రోడ్డు కనిపించింది రోడ్డు మరో రోడ్డు మరోపక్క పెద్ద బో పెద్ద బోర్డు ఉంది వాజ్పాయ్ సేవా సదన్ అని దాని పక్కనే చిన్న ఇల్లు లాంటిది ఉంది చుట్టూ ఫెన్సింగు చిన్న గేటు వెనకగా పెద్ద తోట అదంతా కస్తూరిబా ప్రకృతి చికిత్సాలయం కార్లో నుంచి తలవంచి అవన్నీ చూసింది విజయ అదిగో చూడు ఈ చిన్న రోడ్డు మీద దూరంగా కనిపిస్తోందే అదే వాజ్బాయ్ సేవా సదన్ సర్వోదయ సంఘం స్థాపించిన మహనీయురాలు బావే ఈ ఆశ్రమాన్ని ప్రారంభిస్తే ఈ వాజ్బాయ్ కుటుంబికులు పోషకులుగా ఉన్నారన్నమాట అని చెప్పాడు కారు గతుకుల రోడ్డు వైపు తిరిగి మెల్లగా సాగింది చేతి వైపు శివరామపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనిపించింది మరి కొంచెం దూరంలోనే సదనం గేటు కారు లోపలికి వెళ్ళాక పక్కగా ఆపాడు విజయ దిగింది చుట్టూ చూసింది పెద్ద ఆవరణ ఎడంవైపు కొన్ని గదులు గదుల్లో పిల్లలు చదువుతున్న సందడి ఆ గదుల ముందు చక్కగా తుడిచి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి ఉన్నాయి దూరంగా ఒక ఇల్లు ఆ ఇంటి ముందు ఒక చెట్టు అక్కడ ఒక త్రాసు సారెతో పాటు నడిచి ఆ ఇంటి వరండాలో నిలబడింది విజయ వరండాలో గోడలకి కొన్ని ఫోటోలున్నాయి సభలు సమావేశాలు జరిగిన సందర్భాలలో తీసినవి వినోబా బాబే వాజ్పేయి కుటుంబీకులు ఇంకా ఎవరో ఉన్నారు వరండా ఎక్కగానే కుడి చేతి వైపు చిన్న తలుపు మీద చిన్నగా తట్టాడు సారథి రెండు నిమిషాల తర్వాత నెమ్మదిగా తలుపు తెరుచుకుంది నవ్వు ముఖంతో ఒక వయోవృద్ధురాలు నిలబడింది నమస్కారమండి నా పేరు సారథి ఈ ఆశ్రమ నిర్వాహకులు ఉన్నారా ఉన్నారు పూజలో ఉన్నారు ఐదు నిమిషాలు కూర్చోండి ఇలా లోపలికి రండి అంటూ ఆమె తలుపులు బారుగా తీసి లోపలికి ఆహ్వానించింది లోపల చిన్న గది సగం వరకు పరిచిన తివాచి దానిమీద చిన్న రాతబల్ల కళాలు కొన్ని పుస్తకాలు ఉన్నాయి సారథి విజయ తివాచి మీద కూర్చున్నారు పక్కకి తెప్పి చూసింది విజయ దొంతర్లు పెట్టిన బట్టలు కనిపించాయి కాకి నిక్కర్లు షర్టులు అవన్నీ అక్కడి ఆశ్రమంలో పిల్లలకిచ్చేవి ఒక క్షణం వాటివైపు జాలిగా ప్రేమగా చూసింది కొద్దిసేపటికి నిర్వాహకులైన ఒక వృద్ధుడు ఆ గదిలోకి వచ్చారు నమస్కారం చేసి తనని పరిచయం చేసుకున్నాడు సారథి విజయ వారినే గమనిస్తోంది పేరు రామదాసట ఆనాటి లాగానే ఉన్నారు కాకపోతే ఆ గురూజీ ఇంకా వృద్ధుడు కాషాయ గుడ్డలు కట్టుకున్నారు వీరు కొంచెం చిన్నగా సాదా తెల్ల పంచెలో ఉన్నారు బాగా పండిన గడ్డం గుబురుగా మీసాలు పాపిడి లేకుండా పైకి దువ్విన జుట్టు వివరంగా అంతా విని చిన్నగా స్నేహపూర్వకంగా ఆత్మీయత ఉట్టిపడేలా నవ్వారు బాబు మీ నిర్ణయం చాలా ప్రశంసనీయంగా ఉంది ఎందరిలోనో ఒకరికి కలిగే మంచి సంకల్పం సిరి సంపదలున్న వాళ్ళందరికీ సత్సంకం సత్ సంకల్పాలు కలగవు నాకు చాలా సంతోషంగా ఉంది పదండి చూపిస్తాను అంటూ లేచారు సారథి విజయ వారితో పాటు మొదట చూసిన గదుల వైపుకి వచ్చారు మెట్లెక్కి లోపలికి వెళ్లారు కొంతమంది పిల్లలు చదువుకుంటున్నారు ఒక కుర్రాడు వాళ్ళకి ఎదురుగా కూర్చుని పద్యాలు చెప్తుంటే మిగతా పిల్లలంతా ఆ పద్యాన్ని వల్లవేస్తున్నారు విజయ నుంచి పరీక్షగా చూసింది సారథి కూడా చూస్తున్నాడు ఆ పిల్లలు ఇదేమీ గమనించటం లేదు వాళ్ల చదువులో మునిగిపోయారు గుంపుగా కూర్చున్న వాళ్లలో రెండో వరుసలో మూడో కుర్రాడి దగ్గర విజయ్ చూపులు నిలిచిపోయాయి ఎంత అమాయకంగా ఉంది ఆ ముఖం పద్యం చదువుతున్నప్పుడు ఆ పెదవులు ఎలా కదులుతున్నాయో ఇంకా పాలుగారే పసితనం బుగ్గల్లో జాలువారుతోంది కనురెప్పలు ఎలా కదులుతున్నాయో ఎంతో శ్రమపడుతున్నట్టు కంఠం క్రింద ఆ ముడతలేమిటి బాసింపట్టు వేసుకుని కూర్చొని చేతులు రెండు ఒడిలో పెట్టుకొని గున్నలాగా కూర్చున్న బాబు విజయ దృష్టిని మంత్రించినట్టు నిలిపేశాడు విజ్జి అదిగో రెండో వరుసలో మూడో బాబు కదూ ఆ మీరు ఆ బాబునే చూస్తున్నారా నన్ను కట్టేస్తున్నాడు నేను నేనింకెవ్వరినీ చూడటం లేదు మనిద్దరినీ ఆకట్టుకున్న ఆ బాబు మన బాబే సరేనా అవును చెప్పండి రామదాసు గారికి సారథి పక్కకు తిరిగి రామదాసు గారు ఆ బాబు అంటూ వేలితో చూపించాడు వాడా ఈ మధ్యనే వచ్చాడు పాపం తల్లి తండ్రి ఇద్దరూ ఒకేసారి పోయారు దూరపు బంధువులు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ చేర్పించారు బొత్తిగా వీళ్ళందరికంటే చిన్నవాడు మేము వాడిని పెంచుకుంటాం ఒక్కసారి ఇలా పిలవండి అన్నాడు సారథి పద్యం అయిపోయింది పిల్లలంతా కొత్త వాళ్ళని చూశారు ఒరే చిన్న ఇలా రా లేచొచ్చాడు వీళ్ళెవరో తెలుసా అని అడిగాడు రామదాసు గారు తెలీదు తలాడించాడు వీళ్ళు నిన్ను పెంచుకుంటారట వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారట వెళ్తావా అంటే నేను ఇక్కడ ఉండకూడదా అది కాదు బాబు మా ఇంటికి తీసుకెళ్ళి చక్కగా చదివిస్తాం అంటే అమ్మలాగా నేను అన్నం పెడతానన్నమాట వాడు తల కొద్దిగా వంచి నాకు అమ్మలేదుగా నాన్న కూడా లేడు అన్నాడు వాడు అన్న విధానంలో ఎంత దీనత్వం కనిపించిందో విజయ్ చప్పున వాడిని దగ్గరకు తీసుకొని నేను నీకు అమ్మనవుతాను మరి నాకు నువ్వు బాబు అవుతావా మరి నాకు బాబు కూడా లేడు పాప కూడా లేదు అన్నది వాడు విజయ్ని బాగా చూశాడు చిన్నగా నవ్వి రామదాసు గారి వైపు చూస్తూ వారిని అడగండి అన్నాడు విజయ వాడి తల మీద నిమిరి మేము మళ్ళీ వచ్చి తీసుకెళ్తాం అని చెప్పింది సారథి కూడా వాడి బుగ్గల మీద ఒక్కసారి చెయ్యి వేసి తీసేసి బయటకు వచ్చాడు రామదాసు గారు వివరాలన్నీ చెప్పాక పలానా రోజున వస్తామని చెప్పి విజయ్తో కారెక్కాడు సారథి కారు గేట్లోకి రాగానే ఇంట్లో అంత ఆత్రంగా చూశారు విజయ్ తిన్నగా మేడ మీదకి వెళ్ళిపోయింది తల్లి తండ్రి వేసే ప్రశ్నలకి తన జవాబు చెప్పలేదు వాళ్ళందరి నిష్ఠూరాలకి యక్ష ప్రశ్నలకి జవాబులిచ్చుకునే భారాన్ని సారథికి వదిలేసి తను నిమిత్తం మాతృరాలిగా మేడ ఎక్కేసింది సారథి తండ్రి పక్కన సోఫాలో కూర్చున్నాడు ఒక్కసారి అందరి వైపు నుంచి తనకి తగలబోయే తిట్లు తలుచుకుని కళ్ళు మూసి తెరిచాడు ఎక్కడికి రా సారథి అంత అర్జెంటుగా వెళ్ళారు బలరామయ్య గారు అడిగేశారు నాన్న నన్ను క్షమించాలి నాన్న నీకు చెప్పకుండానే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది విజయ్ కూడా చెప్పలేదు ఇందాక బయటికి తీసుకెళ్ళి చెప్పాను మా ఇద్దరు ఉద్దేశాలు కలిశాయి మేము ఒక అనాథ బాలుణ్ణి పెంచుకుందామని అనాథ ఆశ్రమానికి వెళ్ళి చూసి అక్కడ చెప్పి వచ్చాం వాణ్ణి తీసుకుని వచ్చాక అందరినీ పిలిచి పెద్ద పార్టీ అరేంజ్ చేసి దత్తస్వీకారం చేసుకుందామనుకుంటున్నాను ఆ అన్నారు అక్కడే ఉన్న రమణమూర్తి గారు ఏమిట్రా సారథి నువ్వు చెప్తోంది నిజమేనా నమ్మలేకపోయారు బలరామయ్య గారు అవును నిజమే తల్లి తండ్రి లేని ఒక బాబుని చూశాం నాకు విజయ్కి నచ్చాడు మా ఇంటికి వస్తావా అని అడిగితే వస్తానని కూడా చెప్పాడు తర్వాత వచ్చి తీసుకెళ్తామని చెప్పి వచ్చాం ఎటు ఇంట్లో అంతా ఉన్నారు అందరి సమక్షంలో ఈ సత్కార్యం కూడా చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను మీరేమంటారు నాన్న నువ్వు ఇంకా ఎంతో తెలివైన వాడివని సమర్థుడవని ప్రయోజకుడవని సంతోషిస్తున్నాను నిన్నాళ్ళు ఆఖరికి నీ తెలివి అంతా ఇలా తెల్లారిపోతుందనుకోలేదు రమణమూర్తి ఆగ్రహంగా సోఫాల నుంచి లేచారు ఇప్పుడు ఏమైందండి చాలా నిదానంగా అడుగుతున్న సారథని చూస్తే ఆయనకి ఒళ్ళు మండిపోయింది ఏమైందో మీ నాన్నని చెప్పమను సర్వనాశనం అవుతుంటే ఎలా ఊరుకుంటామోయ్ అసలు నీకు బుద్ధి ఎలా పుట్టింది పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఎంత ఉన్నత స్థానంలోకి వచ్చి అమాంతం బురదగుండలోకి జారుతున్నావా చాలే నీకు ఎంత తోస్తే అంతేనా మేం పెద్దవాళ్లమంతా లేమా మాతో సంప్రదించకూడదు నీకు పెంచుకోవాలని ఉంటే ఇక్కడ ఉన్న ఈ బంధువుల్లో ఎవరినైనా పెంచుకోవచ్చును కదా ఇంతమంది పిల్లలు కనబట్టం లేదా అయిన వాళ్ళందరినీ వదిలి ఎక్కడో దిక్కుమాలిన వాడిని ఉద్ధరిస్తానని ఇంటికి వచ్చి చెప్తావా ఇంటిని వర్ణ సంక్రం చేస్తావు కులం జాతి వంశం మర్యాద ఇవేమీ చూడక్కర్లేదు పెంచుకోవడం అంటే తేలికగా ఉందా ఓ పార్టీ ఇచ్చేసి అందరికీ తెలియపరిస్తే సరిపోతుందటయ్యా ఆ పిల్లాడు ఇంటికి అవుతాడు మన బంధువుల్లో కలిసిపోవాలి ముందు ముందు వాడికి కలిగే సంతానం నీ వంశం పేరు నిలపాలి అలా అడుక్కు తినే వెదవల్ని తెచ్చుకుంటే నీ వంశంలో కలుస్తారా రక్త సంబంధికులో చాలా దగ్గరి వాళ్ళో మన చుట్టాల్లో అందరికీ తెలిసిన వాళ్ళో అయితే ఊరు పేరు మంచి మర్యాద అన్నీ తెలిసిన వాళ్ళని పెంచుకోవాలి కానీ ఇదేం అప్రాత్యప పనయ్యా ఏమండి బావగారు ఏమిటి మాట్లాడరు చూస్తూ చూస్తూ ఇలాంటి దౌర్భాగ్యపు పనిని ఎలా సహిస్తామండి చెప్పండి రమణమూర్తి గారు మాటల స్థాయి కేకల్లోకి రంకెల్లోకి దిగింది అప్పటికే ఇంట్లో జనాభా అంతా అక్కడికి చేరారు చాటుగా పనివాళ్లు కూడా వింటున్నారు అయ్యో అయ్యో ఇదేం కర్మ మనమంతా ఉంటే ఎక్కడో పనికిమాలిన వెదవని తెచ్చి ఏంటి ఆధిపత్యం ఇవ్వడమేమిటి అయినా విజయ ఎలా ఒప్పుకుంది అమ్మాయి విజయ ఇలా కిందికి దిగిరా ఓ చెంప కొంపలంటుకుపోతుంటే అంత నెమ్మదిగా ఎలా ఉన్నావే తల్లిని నాతో ఒక్క మాటన చెప్పావా అయినా ఏమిటి నాయనా నీకు మరీ తిక్కగా ఉందే నీకెలా తోస్తే అలా చేసేయడమేనా రామ రామ ఎంత అప్రతిష్ట ఎంత తలవంపు ఆ దిక్కులేని వాడికి నేను అమ్మమ్మని కావాలా చే చచ్చినా ఈ పని కొప్పుకోను ఆవిడ ఆయాసపడుతూ గట్టిగా అరుస్తోంది ఇదేమిట్రా సారది అంటూ రాజ్యం అందుకుంది ఆ తర్వాత బావ కూడా పెట్టగలిగినన్ని చివాట్లు బావమర్దికి పెట్టాడు విజయ చెల్లి సన్న సన్నగా గొడిగింది చివరగా బలరామయ్య గారు హితబోధ చేసి నువ్వు ఇలా చేయడం తగదని గట్టిగానే బుద్ధి గరిపారు సూరి చిట్టి బుజ్జి మామయ్యని కోపంగా చూశారు తమ ఊహలు కలలు కరిగిపోతున్నట్టు గింజుకున్నారు కనిపించని ఆ కుర్రవేదవని తిట్టుకొని మనకోసమే దాపురించాడు అనుకున్నారు అందరూ అన్ని రకాలుగా ఆడిపోసుకొని ఓపిక ఉన్నవాళ్లు చిందులు వేసి వాళ్ళు ఇల్లెదిరిపోయేలా కేకలు వేసి వాళ్ల దుగ్ధ బాధ ఆవేదన అంతా వెల్లడించుకున్నారు ఇదంతా జరుగుతున్నా విజయ మేడదిగి రాలేదు పైన తన గదిలో తలుపులు వేసుకుని పడుకుంది గాలి బాన వెలిసి సన్న సన్న తుంపర్లు పడుతున్నట్లుంది హాల్లో అప్పుడు సారథి మెల్లగా నోరు విప్పి ముందు చిన్నగా నవ్వాడు నాన్న మీరంతా ఎందుకిలా ఆవేశపడుతున్నారు నేను పెంచుకుంటాను అన్నాను కానీ చుట్టాలలో వాళ్ళని అని మీకెప్పుడైనా చెప్పానా అయినా మీరంతా మీ మీ పనుల మీద వచ్చారు కానీ ఏదో మీ పిల్లల్ని ఇవ్వడానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారేమిటి నాకు ఆ సంగతి అస్సలు తెలియదు తెలిస్తే ముందే ఆశలు పెంచుకోకండి అని చెప్పేవాడిని ఎందుకంటే ఎప్పుడూ మీ పిల్లల్ని మనసులో పెట్టుకోలేదు నాకు ఇష్టం లేదు నాకు పిల్లలు లేకపోతే ఒకవేళ నేను ఎవరిని పెంచుకోదలుచుకోకపోతే నాకున్న ఆస్తి యావత్తు బీదవాళ్లకి పనిచేస్తాను అంతేకాని మీలో ఎవరి పిల్లల్ని కోరను నాన్న ఒక్కసారి అటు అమ్మ ఫోటో వైపు చూడండి నలభై సంవత్సరాల క్రితం తాతయ్య చేసిన పనికి ఆవిడ ఎంతలా కుమిలిపోయిందో ఆమె ఆత్మఘోష వినిపిస్తుంది పరలోకగతుల కోసం ఆశించి కన్న కూతుళ్ళని కాదని మనవడికి ఆస్తంతా రాసేశాడు ఆ తర్వాత అదంతా ఎవరనుభవించారు మరి ఆయన కొడుకు అనుకున్న మనవడి చేత వీళ్ళు చుక్క నీరైనా తాగారా లేదు ఈనాడు ఆ ఊళ్ళో ఆ ఇల్లు తాతయ్య గారింటిగా గుర్తింపబడుతోందా లేదు అది పెద్ద కూతురు అల్లుడు వాళ్ల ఇల్లు గారి తెలుసు అందరికీ ఏడి తాతయ్య కొడుకు ఏది ఆస్తి నాన్న అందరూ అలా చచ్చిపోతారని నేనను కానీ పెంపు ఇచ్చాక వాడి చుట్టూ ఆశించుకుని వాళ్ళే వాడిని బ్రతకనీయరు నాకు విజయ్కి సుఖం ఉండదు ఇలాంటి భాగోతాలు తలుచుకుంటేనే అసహ్యం ఇదిగో సుబ్బిగాడు అదంతా రాశాడు మీరు చదువుకోండి ఉత్తరం జేబుల్లో నుంచి తీసి తండ్రికిచ్చాడు ఇంకా పెంచుకోకముందే మీరు నా మీద ఇంత తిరుగుబాటు చేస్తున్నారు కదా ఇక పెంచుకుంటే నాకు మనశ్శాంతినిస్తారా అంటూ అందరి వైపు చూసి మళ్ళీ తండ్రిని చూస్తూ నాన్న అమ్మ కోరిక తీర్చడం కోసమే నేను ఇంత కృషి చేసి ఈ స్థాయికి చేరుకున్నాను ఇప్పుడు అమ్మ ఆత్మ సంతోషించడం కోసమే బంధువుల్లో కాకుండా మనకే సంబంధం లేని అనాథ బాలుణ్ణి నిస్వార్థ ప్రేమతో పెంచదలుచుకున్నాను ఈ ఇల్లు శాంతి నిలయంగా ప్రశాంత మందిరంగా ఉండాలంటే ఆ నిర్ణయం సరైందే ఆనాడు గురూజీ ఎందుకలా దీవించారో ఇప్పుడు తెలుస్తోంది కొద్ది కాలంలో మన కోరిక నెరవేరి ఇహపరాదులలో ముక్తి లభిస్తుంది అన్న పదానికి అర్థం ఏమిటంటే ఒక అనాథుణ్ణి ఉద్ధరించి వాడి జీవితం తీర్చిదిద్దుతూ దీనులకి ఆర్తులకి చేయూతనిస్తుంటే ఇహంలో ఆత్మసంతృప్తి కలుగుతుంది పరలోకంలో కూడా దేవతలు మెచ్చుతారు అంతేకాని డబ్బంతా కూడబెట్టి కావలసిన వాళ్ళకి అందించుకొని లేనిపోని బాధలు పడమని గురూజీ ఉద్దేశం కాదు మహాత్ములెవ్వరూ ఆ ఉద్దేశంతో దీవించరు ఇప్పుడు చెప్పండి నాన్న నేను చేసేది మంచి పని కాదా వద్దంటారా అమ్మవైపు చూసి చెప్పండి అన్నాడు సారథి ఐదు నిమిషాలు ఎవరూ మాట్లాడలేకపోయారు బాబు నాయనా సారథి నీ ఆంతర్యం తెలుసుకోలేక నిన్ను దూషించానురా నిజమే నువ్వు చెప్పిందంత నిజమే అవశ్యం అలాగే చెయ్యి అన్నారు బలరామయ్య గారు కళ్లలో నిండిన నీరు తుడుచుకుంటూ ఆవరణంతా అలంకరణలతో నిండిపోయింది సిటీలో ఉన్న పెద్దలంతా వచ్చారు ఇరుగు పొరుగు బంధువులు మిత్రులు సన్నిహితులు కుర్చీలన్నీ నిండిపోయాయి శాస్త్రోక్తంగా విజయ దత్తత చేసుకున్నారు ఆ బాబు పేరు అంతకుముందు ఏదైనా అందరి సమక్షంలో శాంతిశ్రీ అని పెట్టారు కంపెనీ వర్కర్స్ అంతా సారథి హృదయాన్ని మెచ్చుకున్నారు దీన బంధు అని దయాకర్ అని పిలిచారు గొప్పవాడి డబ్బు ఆదరణ బీదవాడికి అందిన నాడు అంతా శాంతిమయమే అని ఆనందించారు షామియానాల్లో విజయ సారథులు తృప్తిగా తిరుగుతుంటే వాళ్ళని తదేకంగా చూస్తూ కూర్చుంది డాక్టర్ సుచిత్రారెడ్డి సారథి నిన్నెంత తప్పుగా అర్థం చేసుకున్నాను కులం కాదని నన్ను నిరాకరించావు అనుకున్నాను కానీ ఏ కులమో తెలుసుకోకుండానే ఈ బాబుకి తండ్రిగా నిలిచావు నన్ను క్షమించు సారది నీ వల్ల ఇంకెంతటి బృహత్ కార్యాలు జరగనున్నాయో నా ప్రేమని తిరస్కరించావని అలిగాక నయ్యాను ఇప్పుడు నీ హృదయం అర్థం చేసుకున్నాక నేను కూడా మా ఊరికి వెళ్ళి అక్కడ బీదజనులకి ఉచిత వైద్యం చేయాలనుకుంటున్నాను సారది నువ్వు నాకు ఆదర్శప్రాయుడివి అనుకుంది బాబుని ఎత్తుకుని తను తెచ్చిన ప్రజెంటేషన్ ఇచ్చి విజయ సారథులకి శుభాకాంక్షలు చెప్పింది సారథికి తన నిర్ణయం వినిపించింది అన్నయ్య వదిన తల్లి అంతా ఆమెను ఒంటిగా చేసి విదేశాలకు వెడితే ఆమె సారథి చూపిన వెలుగులో పల్లెకి తరలింది విజయ సారథి డాక్టర్ సుచిత్రారెడ్డికి సంతోషంగా బిడ్కోలిచ్చారు సమాప్తం శాంతి నిలయం నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం